ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స, ఆవిస్ హాస్పిటల్, హైదరాబాద్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ లేకుండా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. అంటే మూర్తి గారు, మీరు ఏమనుకోదు అంటే ఒక మాట, ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? నా జీవితం నేను చేస్తా, నా బతుకు నాది, నా బలుపు నాది. ఉప్పు కారం తింటున్నాం కదా సార్, ఎలా కంట్రోల్ చేసుకోగలం ఫీలింగ్స్, ఎమోషన్స్? తెలుగులో మూర్తి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఒక అర్ణబ్ గోస్వామి అవ్వాలని ట్రై చేశారా? రోషన్ ఎవరైనా ఇమిటేట్ చేస్తారా? ట్రై చేసిన ఒక్కడు అవ్వదు. మూర్తినైనా అంతే, అర్ణబ్నైనా అంతే. మిమ్మల్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంతమంది భయపెట్టారు చెప్పేస్తామని, నరాలు కోసారు. ఇంకా లేడర్ అయిపోయాడు మన మూర్తి అనుకున్న అనుకున్నాయి అంటే? రెండు మూడు సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీ వాళ్ళు కొట్టించారా? ఇప్పుడు నన్ను ఏదో అంటారు కదా, అప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం, అప్పుడు వైసీపీ మనిషిని టీడీపీ వాళ్ళు అన్నారు నాకు, ఇప్పుడు టీడీపీ మనిషిని వైసీపీ వాళ్ళు అంటారు. ఇప్పుడు మూర్తి గారు అంటే హెడ్ వెయిట్, యాటిట్యూడ్, పొగరు, లెక్కలేనితనం, ఏదంటే అది మాట్లాడతారు, బ్లాక్ మెయిల్ చేస్తారు, ఇవన్నీ అంటున్నారు. కానీ ఇవి ఎందుకు వచ్చాయి? నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, తీసుకోను. నా కంపెనీ ఇచ్చిన జీతం మనస్సాక్షి చెప్తున్నారా? నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నా అని రుజువు చేస్తే బుద్ధుడు విగ్రహానికి ఉరేసి నన్ను చంపేయండి. అంటే ఇంత సక్సెస్ఫుల్ జర్నలిస్ట్గా కెరీర్ని 25 ఇయర్స్ నుంచి అటు ఇటు కొంచెం కూడా ఇది కాకుండా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు కదా, ఒకసారిగా డైరెక్టర్గా అనగానే మీ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ మిగతా జర్నలిస్ట్ మేనేజ్మెంట్ ఫుల్ సపోర్ట్. అంటే ఇప్పుడు ఒక డైరెక్టరు పేపర్ మీద రాసినప్పుడు ఒకలాగా ఉంటుంది, చిత్రీకరణ జరిగినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఓవరాల్గా మనం ప్రివ్యూ చేసుకొని చూడటం లేకపోతే స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఇంకోలాగా అనిపిస్తుంది. నేను మీతో సినిమా చేస్తాను సార్ అని వెళ్ళిపోయా, ఆయన ఇట్లా చూశాడు నాతో సినిమా చేయడమేంటి. ఒకసారి టీజర్ రాగానే డైరెక్టర్ మూర్తి గారు అనగానే, హీరో నారావారి అబ్బాయి అనగానే చాలా పొలిటికల్ పార్టీస్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేశారు, డబ్బు ఇచ్చారు, టీడీపీ పార్టీ ఫుల్ సపోర్ట్, నారా రోహిత్ ఉన్నాడు కాబట్టి అని. రోజు టీవీలో వార్తలు చదివి నన్ను ఎందుకు పెట్టుకుంటారు? రాఘవేంద్రరావు లాంటి పెట్టుకోవచ్చు కదా. యాత్ర వ్యూహం శపథం ఇవి కాదు. అండ్ టీజర్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు లాంచ్ చేశారంటే ఫ్యాన్ బాయ్ మూమెంట్ కదా. ఇన్ ఫ్యూచర్ మెగాస్టార్ చిరంజీవితో ఏమైనా సినిమా తీసే అవకాశం ఉందా? యాక్చువల్ చిరంజీవి గారు అన్నారు చేస్తామేమో అని. మీరు ఫ్యూచర్లో బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం ఉందా? శని ఆదివారాలు నాగార్జున గారు వచ్చి అందరు ఆయన రాగానే లేచి నుంచుని ఎవరో పక్కన ఉన్నవాళ్ళు, వీడు ఎక్కువ తినేసాడు, వీడు తక్కువ తినేసాడు, వీడు తొడవలేదు అంటే సార్ 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 అని సారీ చెప్పి, మీ చెప్పు చేతుల్లో నేను ఉండడానికి నా లైఫ్ని మీకు రాసిస్తాను అనడం నాకు ఇష్టం ఉండదు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ లేకుండా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ జర్నలిస్ట్ TV5 మూర్తి గారు. సో నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నాకు అలవాటు అయిపోయింది, ఎలా ఉన్నారు నేను. అదే అదే, యాక్చువల్గా మీరు ఇటు కూర్చొని నేను అటు కూర్చుంటే పోయింది. ఫస్ట్ టైం ఇద్దరు జర్నలిస్టులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట, మన కష్టాలు మన బాధకాలు మాట్లాడుకుందామా లేకపోతే. సో నిజంగా సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. థ్యాంక్ యూ. ఎందుకంటే 25 ఇయర్స్ అయిపోయింది మీరు కూడా జర్నలిజంకి వచ్చి, మీడియాలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి ఈ స్థాయికి వచ్చి, ఎన్నో స్టింగ్ ఆపరేషన్స్ చేశారు, ఎన్నో థ్రెడ్స్ కొట్టించుకోవటం ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా టైం సరిపోదు రోషన్. అలవాటు అయిపోయింది. బట్ ఒక రకంగా చెప్పాలంటే మీరంతా రూట్ వేశారని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చే జర్నలిస్టులకి నిజంగా చాలా ఫ్రీ అయిపోయింది, ఆటోమేటిక్గా ఒక మైక్ ఉంటే చాలా జర్నలిస్ట్ అయిపోతున్నా. బట్ మీ రోజులు అలా కాదు. ఇప్పుడు అలా కాదు కదా, శాటిలైట్ కూడా ఇక్కడ ఉండేది కాదు. ఎక్కడో శ్రీలంక నుంచి, కొలంబో నుంచి, మన సింగపూర్ నుంచి అప్లింకింగ్. అవును. క్యాసెట్ తయారు చేసి రేపొద్దున వార్త రావడం కోసం వెళ్ళి మనమే ఎడిట్ చేసి మనమే న్యూస్ తెచ్చి మనమే క్యాప్సూల్ తయారు చేసి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి ఎవరైనా కొలంబో వెళ్తే క్యాసెట్ ఇవ్వాలి, అది రేపు టెలికాస్ట్ అవుతుంది. ఓకే. ఈలోగా మనం ఏ పెళ్లి వార్త, ఏ శుభవార్త వేసామనుకోండి ఆ పర్సనాలిటీకి సంబంధించి, ఆ టైంకి అతను బ్యాడ్ న్యూస్ సాడ్ న్యూస్ వచ్చేస్తే చాలా దారుణంగా ఉంటుంది. సో అక్కడ ఐటెం ఆపేయాలి, స్టాండ్ బైకి ఒకటి రెడీ చేసుకోవాలి. సో చెన్నై జెమినీ పర్సన్ మేనర్ ఆఫీస్ నుంచి, ఈటీవీ బిల్డింగ్ నుంచి, విఎస్ఎన్ఎల్ విదేశీ సంచార నిగమ్ లిమిటెడ్కి బైక్ మీద వెళ్ళి, ఓకే,
మధ్యలో ఎన్ని యాక్సిడెంట్లే నాకు సంబంధం లే, కరెక్ట్గా ఆ టైంకి ఆ క్యాప్స్ లాంచ్ చేయాలి, అదర్వైజ్ చాలా భయంకరమైన ఇది జరిగిపోతుంది. అతనికి ఏదో పెళ్ళి అయిందని మనం వార్త ఇస్తాం, లేదా ఏదో శుభవార్త ఇస్తాం, కానీ అక్కడ సాడ్ యాక్సిడెంట్ ఏదో జరుగుతుంది, వందమంది ఎంతమంది పోతారు, అది ప్లే చేయలేం కదా. సో చాలా కష్టాలు అవన్నీ చూసాం. ఇప్పుడే ఉందంతా జూమ్. ఏమనిపిస్తుంది అంటే మీరు వచ్చినప్పుడు నాకు తెలిసి ఒక రెండు మూడే ఉండుంటాయి ఛానల్స్? యా, ఫస్ట్ అంటే దూరదర్శన్ పక్కన పెడితే సాటిలైట్ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసింది ఈటీవీ. ఆంధ్రావాణి అని ఒక క్యాప్సూల్ ఉండేది అప్పుడు. అవును, అవర్లీ బులెటిన్స్ తర్వాత ఎప్పుడో స్టార్ట్ చేశారు, ఫస్ట్ ఒక క్యాప్సూల్ ఉండేది. ఈరోజు పదుల కొద్ది సాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, వేల కొద్ది యూట్యూబ్ ఛానల్స్. డిజిటల్ మీడియా విస్తృతం అయిపోయిన తర్వాత. అవును, బట్ టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు ఈ అవకాశాలన్నీ వస్తాయి. హ్యాపీ అనిపిస్తుంటది, ఫుల్ హ్యాపీ. ఇప్పుడు ఇందులో కూడా నేను ఉన్నా, అందులో కూడా నేను ఉన్నా కదా. అవును, ఫ్యూచర్ దాంట్లో కూడా మనం ఉండాలి, అప్డేట్ ఉండాలి. ఎప్పుడు కూడా డెఫినెట్గా ఉంటారు, మీరు కర్ర పట్టుకొని వచ్చి కూడా లైవ్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. అప్పటి వరకు కాళ్ళు చేతులు ఉంటే, కర్ర పట్టుకునే వరకు నోరో ఒకటి ఉంటే చాలు జర్నలిస్ట్కి, ఏం అక్కర్లేదు. ట్రూ. సో ఎనీహౌ, ప్రతినిధి టూ, ఇప్పుడు మంచి హాట్ టాపిక్ ఎలక్షన్స్ టైంలో. ఈ వేడికి ఆ వేడికి ఈ ఇప్పుడు ఇప్పుడు అదిగాక మూర్తి గారు తీసారంటే ఇంకా బాగా వేడి ఉంటుందేమో అన్న ఒక ఫీలింగ్ అయితే చాలా మందికి ఉంది. ప్రతినిధి తీసిన తర్వాత ఎందుకంటే సార్ టూకి అంటే చాలా టైం, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది కదా. 10 ఇయర్స్ అయింది అంటే యాక్చువల్గా ప్రతినిధి 1కి ప్రతినిధి 2కి సంబంధం లేదు. ఫ్రాంచైజీ టైటిల్ రెండు, క్యారెక్టరైజేషన్ హీరో ఆర్క్ క్యారెక్టర్ ఆర్క్ అలా ఉంటుంది. మీకు ప్రతినిధి 1లో కూడా హీరో జర్నలిస్ట్. సో ప్రతినిధి బయట ఉండి ప్రశ్నిస్తుంటాడు, సీఎంని కిడ్నాప్ చేసి అక్కడ జరిగిన అక్రమాలు అవినీతి గురించి ఆయన కిడ్నాప్ చేసి క్వశ్చన్ చేస్తుంటాడు. సో నేను రాసుకున్న స్టోరీలో హీరో జర్నలిస్ట్. ప్రతినిధి 2 సినిమా ప్రతి జర్నలిస్ట్కి అంకితం. అంటే ఒక పోలీస్ ఆఫీసర్స్ని హీరోగా చూపించి, ఆర్మీ పర్సన్ హీరోగా చూపించి, సో అనేక మంది క్యారెక్టర్ పాత్రలను హీరోగా చూపించి సినిమాలు చాలా వచ్చినాయి, జర్నలిస్ట్గా కూడా వచ్చాయి. బట్ జర్నలిస్ట్లో ఉన్న నిజమైన హీరోయిజాన్ని ఎక్స్ప్లోర్ చేసే స్టోరీ ఇది. అందుకనే నా సినిమా జర్నలిస్ట్ కాబట్టి నా సినిమా జర్నలిస్ట్లు ప్రతి జర్నలిస్ట్కి అంకితం. అంటే నాకు ఆ బిజినెస్ మోడల్, ఆ ప్రొడ్యూసర్స్ బయ్యర్స్ అవి నాకు తెలియదు, కానీ నేనైతే యాజ్ ఏ డైరెక్టర్ నేను నా ప్రొడ్యూసర్స్కి చెప్పింది ఏంటంటే, జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి ఉచితంగా చూపించాలి సినిమా అని, వాళ్ళ ఫ్యామిలీస్తో. సో అందుకని ప్రతినిధి 1లో హీరో జర్నలిస్ట్, ప్రతినిధి 2లో హీరో జర్నలిస్ట్. అందులో సిస్టమ్ బయట ఉండి క్వశ్చన్ చేస్తాడు, ఇందులో సిస్టమ్ లోపలుండి క్వశ్చన్ చేస్తాడు. ఓకే, అందుకని ఆ టైటిల్ ప్రతినిధి 2 అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యాం. ముందు సినిమా స్టోరీ రాసుకున్నప్పుడు, సినిమా షూట్కి వెళ్ళేటప్పుడు కూడా ఆలోచించింది ప్రతినిధి అని కాదు, వేరే టైటిల్స్ అనుకున్నాం. బట్ హీరో గారితో మాట్లాడిన తర్వాత అన్ని డిస్కస్ చేసిందా, ప్రతినిధి ఫ్రాంచైజీ ప్రతినిధి 2 తీసుకుందాం అని తీసుకున్నాం. సో మొన్నటి వరకు సీనియర్ జర్నలిస్ట్ మూర్తి గారు, సార్ ఆ మధ్య కాలంలో యాక్టర్ మూర్తి గారు ఒక్కసారిగా మళ్ళీ టర్న్ అయిపోయారు, డైరెక్టర్ మూర్తి గారు. ఏంటి ఇన్ని షేడ్స్ ఉన్నాయి, ఈ 25 ఇయర్స్ తర్వాత ఇన్ని షేడ్స్ చూపిస్తున్నారు మాకు? అట్లేం లేదు, నాకు స్పెసిఫిక్ రీజన్ అలా ఏం లేదు. అంటే జర్నలిజం ఇంట్రెస్ట్, జర్నలిస్టే కావాలనుకున్నా చదువుకునే రోజుల్లో, జర్నలిస్ట్ని అయ్యా. బట్ నేను పెరిగింది గోదావరి జిల్లాలో కాబట్టి సినిమా ఇన్ఫ్లుయెన్స్, నాటకం ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. నేను కాలేజీలో కూడా నాటకాలు వేసా. మా తెలుగు లెక్చరర్ ప్రముఖ కవి విమర్శకుడు అద్దేపల్లి రామ్మోహన్ రావు, ఆయన శిష్యుడు నేను. సో ఆయన నేతృత్వంలో కొన్ని నాటకాలు నాటకాలన్నీ వేసేవాళ్ళం. ప్లస్ నేను చిరంజీవి గారి ఫ్యాన్స్, కీ మెంబర్ని. మీరు కూడా కాకినాడలో? యా, తెలుసా చిరంజీవి గారికి తెలుసు, మన టీజర్ ఆయనే లాంచ్ చేశారు. ఓకే, సో ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎప్పటి నుంచో. బట్ సీరియస్గా జర్నలిజం పర్స్యూ చేశాను. అనుకోకుండా ఆ ప్లేబ్యాక్ అనే సినిమాలో నన్ను యాక్ట్ చేయమని జక్కారి ప్రసాద్ గారు, సుకుమార్ గారు క్లోజ్ ఫ్రెండ్, వారు అడిగారు. సో అనుకోకుండా యాక్సిడెంటల్గా యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఇబ్బంది అనిపించిందా ఫస్ట్ టైం యాక్ట్ చేసేటప్పుడు? చాలా ఈజీగానే చేసేసారు. అంటే పని కట్టుకుని ఏదో యాక్ట్ చేద్దాం కెమెరా ముందు ఉన్నా అనే ఫీల్ నాకు రాలేదు, ఎందుకంటే 25 ఇయర్స్ నుంచి కెమెరా ముందే ఉన్నాగా, అది స్మాల్ స్క్రీనో బిగ్ స్క్రీనో తెలీదు. సో అంత నేను నర్వస్ ఫీల్ అవ్వాలి, నేను ఎలా ఉండాలో అలాగే ఉండాలి అనేది ఆయన ఉద్దేశం కూడా. అదర్వైజ్ ఆయన ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ క్యారెక్టర్ మీద డౌట్ వచ్చేస్తుంది. సో అండ్ సో క్యారెక్టర్ అజయ్ లేకపోతే ఇలా ఎవరినైనా తీసుకుంటే ముందు నుంచి నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఆ డౌట్ రాకూడదు కాబట్టి నన్ను అడిగారు. ఆయన ఏమన్నారంటే, ఒకవేళ నేను ఎవరినైనా ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నా మీ వీడియోలు చూపించాలి, ఇలా ఉండాలి జర్నలిస్ట్ అని. సో మీరే చేస్తే బాగుంటుంది కదా అని కన్విన్స్ చేశారు. ఓకే,
అందుకని యాక్ట్ చేశా. సో అప్పుడు వచ్చిన జర్నలిస్టులలో ఫస్ట్ టైం యాక్ట్ చేయడం కూడా మీరే? యా, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఎవరు యాక్ట్ చేయలేదు. అయి ఉండొచ్చు, మేబీ ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో ఏమైనా డైరెక్ట్ చేస్తే ఒక జర్నలిస్ట్ రోల్ ఇస్తాను మీకు. వావ్, మీకు ఉందా అది? డైరెక్షన్ చేయాలి, ఉంది, చాలా ఉన్నాయి. ఆర్నబ్ గోస్వామి క్యారెక్టర్. సో దానికి కూడా మీరు పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. మనం ఎలా ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎలా ఉంటే అలా ఉండవే, నచ్చడం నచ్చిపోవడం జనం ఇష్టం, బట్ మనం యాక్ట్ చేయడం రాదు. ఎలా ఉంటే అలా ఉండవే, సినిమాలైనా అంతే, నిజ జీవితంలోనే అంతే. అంటే టు బి హానెస్ట్ గా చెప్పండి, ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఏమన్నా కొద్ది గొప్ప ఉందంటారా? ఎవరిది? ఆర్నబ్ గోస్వామిది. లేకపోతే తెలుగులో మూర్తి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఒక ఆర్నబ్ గోస్వామి అవ్వాలని ట్రై చేశారా? ఒకవేళ ఒక టైంలో మీ లైవ్ చూడి మీ డిబేట్ చూసినప్పుడు తెలియకుండా ఆ ఫీలింగ్ వచ్చేది? అంటే నేను 95 నుంచి జర్నలిజంలో ఉన్నా. సో అర్ణబ్ గోస్వామి, ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, ఆయన కూడా చాలా ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నా. బట్ మీకు తెహల్కా స్పై క్యామ్, సీక్రెట్ కెమెరాలు రాకముందే, ఓకే, నేను విజయవాడ రిపోర్టింగ్లో కెమెరాని సీక్రెట్గా పెట్టి, కూరగాయల బుట్టలు ఉన్నాయనుకోండి, ఆ టమాటాలు, ఆ వంకాయలు, ఆ ఆనపకాయలు మధ్యలో కెమెరా పెట్టి నేను సీక్రెట్గా చాలా స్టింగ్ ఆపరేషన్ చేశాను. ఓకే. సో తెహల్కా అనేది దేశంలో స్పై క్యామ్ అనే ఇష్యూతో వచ్చింది. స్పై క్యామ్ లేనప్పుడే నేను కెమెరాని సీక్రెట్గా పెట్టి చాలా స్టోరీలు చేశాను. సో నేను జర్నలిజంలోకి వచ్చినప్పుడే నేను ఏదో ఒకటి చేయాలనుకునేవాడిని. ఈటీవీలో ఉన్నప్పుడే నేను చాలా స్టింగ్ ఆపరేషన్లు చేశా, చాలా డైనమిక్ జర్నలిజం చేశా. ఓకే. మీకు ఓల్డ్ సిటీలో మతకల్లాలు జరిగి అవతల వర్గం ఇవతల వర్గం చనిపోతున్నప్పుడు నేను డెస్క్లో ఉన్నా, అప్పుడు రిపోర్టింగ్లో లేని ఫీల్డ్లో, బట్ ఫీల్డ్లో ఉన్న రిపోర్టర్లు కూడా భయపడుతున్నారు, అక్కడికి రావద్దన్నారు. 144 సెక్షను జస్ట్ ఆ చార్మార్ ఎదురుగుండా ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి రిపోర్ట్ చేయాలి, లోపలికి వెళ్ళాం ఫీల్డ్లోకి, రానివ్వట్లేదు అనే పరిస్థితుల్లో నన్ను పంపించారు. సో నేను నా సీనియర్ కెమెరామెన్ అతను కొంచెం దూసుకెళ్లేలాగా చేసి నాకు నేర్పి ఫీల్డ్కి వెళ్ళి దెబ్బలు తిని బుల్లెట్లు వస్తుంటే ఏడుగురే ఎంతమంది చనిపోయారు అప్పట్లో, అది మేము కవర్ చేశాం. అంటే నేను ఫీల్డ్లో అగ్రెసివ్గా ఉండేవాడిని, చాలా స్టోరీస్ చేశాను. పెద్ద పెద్ద ఎన్కౌంటర్లు కవరేజ్ చేయాలన్నా కూడా ధైర్యంగా వెళ్ళేవాళ్ళం. సునామీ వచ్చినప్పుడు నేను అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వెళ్ళి చేశా, సునామీ ఈటీవీలో ఉన్నప్పుడు. ఓకే. సునామీ వస్తే, సునామీ వచ్చిందని తెలిసిన ఫస్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోయాను నేను అండమాన్ నికోబార్ ఐలాండ్స్, పోర్ట్ బ్లెయిర్ క్యాపిటల్ దగ్గర. ఇంక మొత్తం అక్కడ ఉన్న దీవులన్నీ క్లోజ్, ఎలాంటి బోట్స్ వెళ్ళవు. ఆ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి టెలిఫోన్ ద్వారా లైవ్ చేసి, డైరెక్ట్ లైవ్ చేసే పరిస్థితి లేకపోతే, అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటరీ ఒక తెలుగు ఆయన ఉన్నారు, ఆయన్ని పట్టుకొని ఒక 3-సీటర్ హెలికాప్టర్ అడిగి, నేను, ఎన్డీటీవీ విష్ణు సోమ్, ఇంటర్నేషనల్ ఛానల్ బీబీసీ నుంచి ఒకరు, ముగ్గురికి ఇస్తే ఆయన రిపోర్ట్ చేస్తే నేను కెమెరా ఆపరేట్ చేయడం, నేను రిపోర్ట్ చేస్తే ఆమె కెమెరా ఆపరేట్ చేయడం. సో ఇతర దీవుల్లోకి వెళ్ళి మొత్తం ఆదిమ జాతి గిరిజనులు అందరూ కొట్టుకెళ్ళిపోయారు అనే పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేశారు. సో బాంబే టెర్రర్ అటాక్స్, తాజ్ కసబ్, బాంబే టెర్రర్ అటాక్ జరిగింది, నేను ఇమ్మీడియట్గా వెళ్ళిపోయా ఫ్లైట్కి. ఓకే. అప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నా. సో సౌత్ ఇండియా నుంచి వెళ్ళి ఫస్ట్ రిపోర్టింగ్ చేసింది నేనే. అక్కడ ఒక బిల్డింగ్ మీద ఇజ్రాయిలీ నానీని కిడ్నాప్ చేశారు, బంధించేశారు. దానికి ప్యారలల్ బిల్డింగ్ ఏం లేదు, కింద నుంచి అందరు రిపోర్ట్ చేస్తున్నారు. బట్ దానికి ప్యారలల్గా బిల్డింగ్ చూస్తే ఒక సెంటరింగ్ బిల్డింగ్ ఒకటి ఉంది, బ్లూ టార్పాలిన్స్ కలిపేసి సర్వీరా కర్రలు వాటితో సెంటరింగ్ జరుగుతుంటుంది. నేను కెమెరా నడుము కట్టుకుని ఆ సెంటరింగ్ బిల్డింగ్ అన్నీ ఎక్కి ప్యారలల్గా అక్కడి నుంచి రిపోర్ట్ చేశాను. నేషనల్ ఛాన్స్ వాళ్ళు అంతా ఇక్కడ పీసీఆర్కి ఫోన్ చేసి నా నెంబర్ అడిగి నన్ను కాంటాక్ట్ చేశారు, అసలు ఎక్కడి నుంచి చేస్తున్నాడు రిపోర్టింగ్ అతను. సో నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు అగ్రెసివ్గా ఉండేవాడిని, స్టూడియోకి వచ్చిన తర్వాత అదే అగ్రెషన్ కంటిన్యూ అయ్యింది. బట్ సో అండ్ సో పర్సన్ లాగా ఇమిటేట్ చేద్దాం నాకు ఆలోచన లేదు. అయినా ఒకళ్ళు ఒకళ్ళు ఇమిటేట్ చేయలేదు. రోషన్ ఎవరైనా ఇమిటేట్ చేస్తారా? ట్రై చేసిన వర్కౌట్ అవ్వదు. మూర్తినైనా అంతే, అన్నప్పుడైనా అంతే. సో ఎవరి సిగ్నేచర్ వాళ్ళకి ఉంటుంది. కానీ మీరు మిలిటరీలో ఉండుంటే వేరే లెవెల్లో ఉంటుంది ఇండియానేమో, మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్కి. నేను ఎప్పుడు ఆలోచించాలి నేను అనుకోలేదు. నేను ఫీల్డ్ జర్నలిజం అంటే నాకు అప్పట్లో ఎలా ఉండదు అంటే ఆ ఉత్సాహం, అదంతా జర్నలిజం అనేది ఇంట్రెస్ట్ నాకు ముందు నుంచి. అంటే కొంత ట్రోల్ చేశారు అప్పుడు మిమ్మల్ని? దాన్ని సహజం, సహజం కదా, ఎంజాయ్ చేస్తారా ట్రోల్స్? అని నేను చూడను, అసలుకి నాకు ఆ టైం కూడా ఉండదు. ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకుంటాను, ఒక దాని మీద స్టడీ చేస్తాను, ఒక ఇష్యూ మీద ఫుల్ ప్రిపేర్ అవుతా, పొద్దు నుంచి సాయంత్రం వరకు అన్ని డాక్యుమెంట్స్ చదువుతా, అందరితో మాట్లాడతా, పబ్లిక్ డొమైన్ డాక్యుమెంట్స్ చదువుతా, దానికి సంబంధించిన వీడియోలు అవి చూస్తా, ఒక డెసిషన్కి వస్తా, ఇది రాష్ట్రానికి మంచిది, ఇది నా డెసిషన్ అని, లేదా ఈ కాజ్ మంచిది, ఈ కాజ్ కోసం నేను ఈ స్టాండ్ తీసుకున్నాను. నేను ఒకసారి స్టాండ్ తీసుకున్నా నేను దానికి కమిట్ అయిపోతాను.
నా స్టాండ్ మీద ఎవరికైనా చాలా ఒపీనియన్లు ఉండొచ్చు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీద నా ఒపీనియన్ ఎలా ఉండి నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, నా మీద నా స్టాండ్ మీద వ్యూయర్స్కి చాలామందికి ఒపీనియన్లు ఉండొచ్చు, వాళ్ళ ఒపీనియన్స్ ట్రోలింగ్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యింది. సో దానికి నేను ఇన్ఫ్లుయెన్స్ గురైపోకూడదు కదా. ఓకే, నన్ను ఆయన ఏదో అన్నాడు కాబట్టి నన్ను నేను మార్చుకోను కదా, నన్ను ఆయన ఏదో పొగిడాడు కాబట్టి నేను రెండోసారి చేయను కదా. సో అది వాళ్ళ ఇష్టం, నేను పట్టించుకొని నేను చూడను. అంటే ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకే అనిపించింది, అర్ణబ్ గోస్వామి లాగా ట్రై చేస్తున్నారు బాగా, ఈయన కూడా గట్టిగా వాదిస్తున్నారు. ఎక్కడంటే పలమనేరు ఒక ఎమ్మెల్యే వెంకట్ గౌడ అనుకుంటా. ఓకే, ఇలా అని చూస్తా, ఈసారి నువ్వు ఎమ్మెల్యేగా ఎట్లా గెలుస్తావు, గవర్నమెంట్ వస్తే రాకపోతే నీ పని చెప్తా తేల్చుకుంటాని లైవ్ లో అరుస్తున్నారు. కాదు కదా, అంటే మీకు గుర్తుందా? లేదు, నాకు ఆ సబ్జెక్ట్ పర్టికులర్గా ఏమన్నాను గుర్తులేదు, కానీ బట్ నాకేంటంటే నేను లైవ్లో ఉన్నప్పుడు ఎవరైనా నన్ను వార్నింగ్ ఇస్తే నేను షేక్ అయిపోవడం ఉండదు. ఓకే, అదే అర్థమైంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, అప్పుడెప్పుడు ఎవరో నాకు తెలియదు కానీ నువ్వు ఎలా ఇంటికి వెళ్తావో చూస్తానంటే నా ఇంటి అడ్రస్, నా కార్ నెంబర్ కూడా ఇచ్చా లైవ్లో, ఇది ఈ కార్లో వెళ్తా, ఒక్కడనే వెళ్తా, ఇది నా ఇంటి అడ్రస్ ఏదని చేసుకోవాలి. సో నేను లైవ్లో ఉన్నప్పుడు నన్ను ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే రకం నేను కాదు. అది నా ఫస్ట్ నుంచి ఉందా సార్? ఇది దేవన్ నేను రిపోర్టింగ్లో ఉన్నప్పటి నుంచి కూడా. ఓకే, నేను రిపోర్టింగ్ ఫీల్డ్లో, నేను రిపోర్టింగ్లో ఉన్నప్పుడు నేను చేసిన స్టోరీలకు ఇబ్బంది పడి, అప్పటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు నేను చేసిన స్టోరీలకు ఇబ్బంది పడిన అప్పుడు పోలీస్ కమిషనర్లు కూడా నాకు వార్నింగ్లు ఇచ్చారు. నేను ఈనాడులో ఉన్నప్పుడు నా ఆఫీస్ చుట్టూ జీప్లు, నా రూమ్ చుట్టూ కార్లు, చాలా బెదిరింపాల్సి వచ్చినాయి. ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా నేను బెదిరేవాడిని కాదు, బట్ అది పబ్లిక్కి తెలియదు. ఓకే, నేను షోలో ఉన్నప్పుడు, లైవ్ స్టూడియోలో ఉన్నప్పుడు కూడా అలా బెదిరిస్తే నా రియాక్షన్ అలా ఉంటుంది. సో నేను ఒకళ్ళు లిమిటెడ్ చేయడం, నేను ఆ లైవ్ చూస్తానే కూర్చుందా. చాలామంది నా స్టూడియోలో ఉన్నప్పుడు పేర్లేందుకు కానీ అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, ఏదో రియల్ ఎస్టేట్ దందాలు చేశారంటే స్టూడియోలోకి వచ్చి లైవ్లో మాట్లాడతా ఫ్లోలో నాకు వాన్ చేశారు, నేను రియాక్ట్ అయ్యాను, సరే తేల్చేసుకుందాం అంతే. ఒకళ్ళు లిమిటెడ్ చేయడానికి ఏమి ఉండదు నాకు. అంటే ఇప్పుడు ఈ 780s నుంచి బిఫోర్ అంటే శాటిలైట్ మీడియా అంత మీరు చెప్పినంత వృత్తంగా లేదు, ఒక రకంగా చెప్పాలంటే డబుల్ డిజిట్కే పరిమితమైన ఛానల్సే ఉన్నాయి. ఏ ఛానల్ చూసినా కానీ మా టీఆర్పీ రేటింగ్ ఫస్ట్ రావాలి, మాది రావాలన్న దాని మీదే ఆలోచించారు, కానీ ఒకరికి ఏదైనా అయితే మనం ఎలా సేవ్ చేసుకోవాలి, మన అందరం ఎలా ఐక్యం అవ్వాలనే లేదు. ఎప్పుడైతే ఈ 780s నుంచి డిజిటల్ మీడియా ఎంత ఉధృతంగా వచ్చిందో శాటిలైట్ మీడియాను కూడా శాసించే విధంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక న్యూస్ ఎప్పుడన్నా ఫస్ట్ చూడాలంటే ఇవాళ రేపు అందరూ కూడా, అంటే పరిణామక్రమం అలా అయిపోయి పరిణామక్రమంలో మీడియా మారుతుంటుంది. మారుతుంది, ఫస్ట్ ఓన్లీ ప్రింట్ ఉండేది, ఓన్లీ రేడియో ఉండేది, తర్వాత టీవీ వచ్చింది, టీవీ తర్వాత ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది. ఒకప్పుడు జర్నలిస్టులు, ట్రైన్డ్ జర్నలిస్టులు దీనికి సంబంధించి ఉండేది, ఇప్పుడు ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అయ్యారు. సో ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మీడియా చేతిలోకి వచ్చేసరికి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. మీకు మీడియాకు సంబంధించి ప్రత్యేక చట్టాలు ఏమి ఉంటాయి, కానీ ప్రత్యేక హక్కులు, మీడియా స్వతంత్రం ఎలా వచ్చిందో అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్, సో ఆర్టికల్ 19(1)(a) రాజ్యాంగం ప్రజలకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ, అదే మీడియాకు బేస్. సో ప్రజల హక్కే అది, ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు. డిజిటల్ మీడియా ఇంకా విస్తృతం అవుతుంది. ఇంత ఉధృతంగా వచ్చినప్పుడు సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ థ్రెటనింగ్ కాల్స్ ఇవన్నీ మీడియాకు లేదు ఇప్పుడు, అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా తక్కువ. అంటే ఇప్పుడు చెప్పేస్తున్నారు చాలా, మీరు ఎదుర్కొన్నాయి అనేది అసలు మనం ఒకసారి ఆలోచించి కూడా ఆలోచించలేదు. మిమ్మల్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయి మీ మీద, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది భయపెట్టారు చెప్పేస్తామని, నరాలు కోసారు. అంటే మనం ఎంచుకున్న మార్గం అలాంటిది కదా రోషన్ గారు, అసలు ఇంటికి వెళ్తామా లేదా అన్నట్టుగానే వెళ్తారు. ఇంట్లో వాళ్ళు కూడా ప్రిపేర్డ్, ఇంట్లో వాళ్ళు కూడా ప్రిపేర్డ్. ఒక పర్టికులర్ టైం షో అయిన తర్వాత వీడు ఇన్ని గంటలకు వచ్చి తలుపు కొడతాడు, తలుపు కొట్టలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎప్పుడు తన కాంటాక్ట్ వస్తాడు వాడే కాంటాక్ట్ అవ్వాలి. అంటే పోలీస్ కేసులా, అటాక్సా, లేదు హైడ్కి వెళ్ళాడా, ఇంకా ప్రిపేర్డ్. ఎప్పుడు ఒంటి నిండా నిత్యత్వం ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళి ఉంటారు మీరు నిజంగా? ఇంటికి కానీ హాస్పిటల్కి కానీ ఒక 5-6 సార్లు. 5-6 సార్లు ఇంకా లేటర్ అయిపోయాడు మన మూర్తి అనుకున్న అనుకున్నాయి. 2-3 సందర్భాలు ఉన్నాయి. విజయవాడలో అయితే 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. అధికార పార్టీ వాళ్ళు కొట్టించారా? యా, ఇప్పుడు నన్ను ఏదో అంటారు కదా, అప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం. ఓ, తెలుగుదేశం అధికారంలో నన్ను అంటారు కదా తెలుగుదేశం ఫేవర్ అని. ఎందుకంటే నేను నా స్టాండ్ ఏంటంటే రోషన్ గారు, డే వన్ నుంచి నేను జర్నలిజాన్ని ఒక ఉద్యోగంగానో వృత్తిగానో చూడలే, సర్వీస్ త్రూ జర్నలిజం.
సో దేశానికి అన్నం పెట్టే రైతు ఎంత ముఖ్యమో, దేశాన్ని కాపాడే సైనికుడు ఎంత ముఖ్యమో, అంతర్గతంగా దేశానికి సమాచారం ఇచ్చి ఓకే ప్రజలు తమ ఎన్నుకున్న ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ఎలక్టరేట్కి మ్యాండేట్ వాళ్ళు తీసుకుంటారు డెసిషన్, బట్ ఎలక్టరేట్కి ఉన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత జర్నలిస్ట్ని నా ఉద్దేశం. సో ప్రభుత్వాలు తాము చేసిన ప్రతి చిన్న పని నుంచి పెద్ద పని వరకు వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి వాళ్ళకు ప్రత్యేక యంత్రాంగం ఉంటుంది. అధికార పార్టీకి గ్రామ వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, జడ్పీటీసీల నుంచి, జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి, ఎంపీపీల నుంచి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి వరకు, దేశంలో అయితే ప్రధాని వరకు, పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంటులో ప్రధాని వరకు, లేదా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి వరకు, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా గుజరాత్ అయినా, అంతవరకు వాళ్ళకు ఒక యంత్రాంగం ఉంటుంది, పార్టీ యంత్రాంగం. వాళ్ళకి కొన్ని లక్షల కోట్ల మంది మెంబర్షిప్ ఉంటుంది, వాళ్ళకి సెపరేట్ సోషల్ మీడియా వింగ్స్ ఉన్నాయి, వాళ్ళు చిన్న పని చేసినా కానీ మంచిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి అధికార యంత్రాంగం ఉంది. ప్లస్ మనలాంటి ప్రజలు పన్నులు కట్టిన డబ్బు ద్వారా వచ్చే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కేంద్రంలో, సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్రాల్లో ఉంటాయి, వాళ్ళు వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటారు అవును మీడియాకి, ప్రింట్ మీడియాకి, పెద్ద పెద్ద బ్యానర్లు, సిక్స్ కాలం ఫుల్ షీట్స్ యాడ్స్ ఇచ్చుకుంటారు నేను కట్టిన డబ్బులతో. సో ప్రజలు కట్టిన పన్నులతో యాడ్స్ ఇచ్చుకోవడము, సొంతంగా పార్టీ యంత్రాంగం ద్వారా ప్రచారం చేసుకోవడానికి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఎవరు చెప్పాలి? ప్రజలకి సమాచారం చేరేయాలి కదా, వన్ వేనే వెళ్ళకూడదు కదా, అది రియల్ జర్నలిస్ట్ చేయాలి. సో నేను ఎప్పుడూ కూడా ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం చేసే తప్పులని, అందులో జరిగే అక్రమాలని, అవినీతిని, అలాంటి పద్ధతుల్ని ప్రజలకు వివరించడం జర్నలిస్ట్ డ్యూటీ అనుకుంటా. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా, ఏ పార్టీ ఉందా, ఏ పార్టీ అని ఉన్నా, నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామంది ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద స్టోరీ చేశా, రౌడీ షీటల మీద స్టోరీ చేశా, విజయవాడలో ఆ పార్టీకి సంబంధించిన మీద భూకబ్జదారుల మీద స్టోరీలు చేశా. నన్ను ఒకనొక సందర్భంలో అప్పటి అధికార పార్టీ నేత, వాళ్ళ మనుషులు నేను ఆఫీస్లో స్టోరీ చేసి లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్తే ఏముంటుంది ఫుడ్ తినలేదని, అప్పట్లో మెట్రో సిటీ కాదు విజయవాడ, అయితే బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ దగ్గర మాత్రమే క్యాంటీన్ ఉంటుంది, ఈ స్టార్ హోటల్స్ అవి ఉండవు, క్లోజ్ అయిపోతుంది. రైల్వే స్టేషన్ తిందామని పోతే నన్ను వెంబడించి చిత్తపడిశారు, చావ చంపేశారు, 2 డేస్ హాస్పిటల్లో ఉన్నాం. అప్పుడు అధికార పార్టీ వాళ్ళే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నా డిఫెన్స్లోకి వచ్చి మాట్లాడారు, ఇలా జర్నలిస్టుల మీద దాడి చేయడం అన్యాయం, దుర్మార్గం అని. సో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న తప్పులు నేను ఎత్తి చూపుతా, వీళ్ళు ఏమంటారంటే నన్ను ఆ పార్టీకి అంటగడతారు ప్రతిపక్షాన్ని, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను తప్పులు ఎత్తి చూపితే వాళ్ళు నన్ను ప్రతిపక్షానికి అంటగడతారు. నా రోల్ మారదు, నా రోల్ ప్రతిపక్ష పాత్ర ఎప్పుడు కూడా, ఎప్పుడు పార్టీ వాళ్ళు మారుతుంటారు ఎప్పుడు కూడా. 2014-19 మధ్యలో మీకు గుర్తుంటే నేను మహా న్యూస్లో చేశాను, అప్పుడు సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రి తెలుగుదేశం నుంచి, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిపి స్పెషల్ స్టేటస్ తెస్తాము అన్నారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు స్పెషల్ స్టేటస్ ఒక్కటే మార్గం అన్నారు, కారక మంత్రం అన్నారు. బీజేపీ నేతలు బలవంతంగా మన్మోహన్ సింగ్ని, కాంగ్రెస్ని ఒప్పించి స్టేట్మెంట్ ఇప్పించారు, అలాంటి స్పెషల్ స్టేటస్ వాళ్ళు ఇవ్వట్లేదు, దానికి ఆల్టర్నేటివ్ ఏదేదో అన్నారు. నేను రోజు ఆ ఛానల్లో కూర్చుని టీడీపీ బీజేపీ మోసం చేసింది రాష్ట్ర ప్రజల్ని, తెస్తాను స్టేటస్ ఎందుకు తేలేదు, ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు, మీలో మీరు అభిప్రాయాలు మార్చుకుంటారా, ప్రజలను మోసం చేస్తారా, మీరు కేంద్ర మంత్రి పదవులు పట్టుకుని ఎందుకు వేళ్లాడుతున్నారు, ఎందుకు రిజైన్ చేయట్లేదు అని నేను మహా న్యూస్లో కూర్చుని సుజనా చౌదరి గారిని క్వశ్చన్ చేశాను. మీరు ఆ కోట్ అర్థం చేసుకోండి, అవును, మహా న్యూస్లో కూర్చుని సుజనా చౌదరి గారిని క్వశ్చన్ చేశాను. ఎవరిది మహా న్యూస్ అప్పట్లో అనుకునేవారు? నేను 13 జిల్లాలు తిరిగి బీజేపీ తెలుగుదేశాన్ని నిలదీశా. నా మీటింగ్స్కి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చి నన్ను అప్రిషియేట్ చేసేవారు. విజయనగరంలో నా మీద అటాక్ జరిగింది, నా కారు మీద టీడీపీ బీజేపీ వాళ్ళు, అప్పుడు వైసీపీ మనిషి నన్ను టీడీపీ వాళ్ళు అన్నారు, నన్ను ఇప్పుడు టీడీపీ మనిషిని వైసీపీ వాళ్ళు అంటారు.
వైసీపీ వాళ్ళే కాదు, వైసీపీని అభిమానించే ఎవరైనా క్యాడర్ గానీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మూర్తి గారు అంటే టీడీపీని ముద్రేసేశారు. సరే, అప్పుడు నన్ను వైసీపీ అని వాళ్ళు ముద్రేశారు టీడీపీ వాళ్ళు. నా మీటింగ్స్కి విజయసాయిరెడ్డి గారు వచ్చేవారు కదా, నేను డిబేట్ పెడితే తిరుపతిలో వచ్చారు. స్పెషల్ స్టేటస్ కోసం మూర్తి కష్టపడుతున్నాడు, సహజం. నేను పార్టీని పట్టించుకోను, టాక్సీ కూడా పట్టించుకోను. మీలో ఒక ప్రత్యేకత అందరికి నచ్చేది ఏంటంటే, ఏ ఛానల్ మారినా కానీ ఆ ఛానల్ పేరు ముందు మీ పేరు కూడా వస్తుంది. మహామూర్తి అన్నారు, చాలా తక్కువ టైం, 11 మంత్స్, 11 మంత్స్ అంతే. అంతకుముందు ఎన్టీవీ చేశారు, ఏబిఎన్, ఏబిఎన్, ఎన్టీవీ, ఈటీవీ, ఇది ఫిఫ్త్ ఛానల్, ఈటీవీ, ఎన్టీవీ, ఏబిఎన్, మహా ఎన్టీవీ, అదే ఫిఫ్త్ ఛానల్ అంతే. టీవీ 5 ఫిఫ్త్ ఛానల్, కానీ జర్నీ ఎక్కువే అన్ని ఛానల్స్లో. నేను ఈటీవీలో 12 ఇయర్స్ చేశా. ఈటీవీలో ట్రైనీ సబ్ఎడిటర్ నుంచి స్టేట్ చీఫ్ ఆఫ్ బ్యూరో వరకు చేశా, 12 ఇయర్స్. ఓకే. ఎన్టీవీ 2 ఇయర్స్, అంటే దాని ఇన్సెప్షన్ ముందు నుంచి అక్కడ వర్క్ చేశాను నేను. ఎన్టీవీ డిజైన్ చేసిన దగ్గర నుంచి ఉన్నాను. 2009లో ఇప్పుడు 2 ఇయర్స్లో రిజైన్ చేశాను. తర్వాత ఆల్మోస్ట్ 9-10 ఇయర్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. అంటే మూర్తి గారు, మీరు ఏమనుకోదంటే ఒక మాట, ఇప్పుడు మూర్తి గారు అంటే మిమ్మల్ని దగ్గర నుంచి చూసే వాళ్ళకేమో ఒక రకమైన ఇది ఉంటుంది, బయట నుంచి చూసే వాళ్ళకి రకరకాలుగా ఉంటుంది. ఆ పేర్లోనే చాలా ఎత్తుక్కుంటారు, హెడ్ వెయిట్, యాటిట్యూడు, పొగరు, లెక్కలేనితనం, ఏదంటే అది మాట్లాడతారు, బ్లాక్మెయిల్ చేస్తారు, ఇవన్నీ అంటుంటారు. ఇవన్నీ వింటున్నప్పుడు, లేకపోతే ఎవరో ఒకళ్ళు చెప్తుంటారు కదా మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులో ఎవరో ఒకళ్ళు, ఏమనిపించింది మీకు? అంటే మీరు పోరాడుతున్న సమాజం కోసమే, అది మాకు తెలుసు. మీరు మీరు మీకోసం సెల్ఫిష్గా ఎప్పుడు ఏది చేయరు, అది ఎందుకంటే మీరు ఉందే సింగిల్. ఏది చేయాలనుకున్నా కానీ ప్రజల కోసం, సమాజం కోసం కష్టపడే తత్వం తప్పితే వేరే ఆలోచన మీకు ఉండదని మాకు తెలుసు. కానీ ఇవి ఎందుకు వచ్చాయి? అంటే ఎవరైనా ఇప్పుడు నేను ఒక పార్టీనో ఒక లీడర్నో క్వశ్చన్ చేశాను అనుకోండి, ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఆ లీడర్ అనుచరులు బాధపడతారు. బాధపడి జనరల్గా జర్నలిస్టులు అంతా ఎదవలే, డబ్బులు అడిగారు కాబట్టి బ్లాక్మెయిల్ చేసాడు, ఇవ్వలేదు కాబట్టి చేశాడు అని వేస్తారు జనరల్గా. బట్ నన్ను ఇప్పటివరకు ఎవరు కూడా బ్లాక్మెయిల్ చేశాను అనలా. బట్ ఆ పార్టీ మనిషి, ఈ వర్గం మనిషి, ఈ కులం మనిషి. కులం ఏంటండి, 2024లో ఉన్నాం, అంగారకుడి మీద మనిషిని పంపుదాం అనుకున్నాం, ఏం కులం? వాళ్ళు అనుకుంటున్న కులంలో నేను పొట్ల, యాక్చువల్ నాకు కులం లేదు, కులం గురించి నేను మాట్లాడను. పోనీ వాళ్ళు అనుకునే కులాల్లో కూడా నేను లేను, ఓకే, వాళ్ళ యాంగిల్లో కూడా. సో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుకుంటారు, దానికి మనం ఏం చేయలేం కదా. ఓకే. రెండు, ఇంకొకటి ఏంటంటే, నా ఇన్నేళ్ల జర్నలిజం జీవితంలో నేను ఎవరి దగ్గర కాఫీ టీ కూడా తాగలే, నాకు అవసరం కూడా లేదు. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, తీసుకోను. నా కంపెనీ ఇచ్చిన జీతం బ్రహ్మాండంగా ఉంటుంది, నేను బాగా చూసుకుంటాను. ఏ కంపెనీ మనస్సాక్షిగా చెప్తున్నారా? మనస్సాక్షిగా చేసుకొని చెప్పండి. చేసుకున్నా, కాలు వేసుకున్నా, ఏది వేసుకున్నా, నేనేమంటున్నానంటే, నేను చెప్తున్నా ఓకే, నేను లైవ్లో మీకు గుర్తుండుంటే నేను ఒక ఛానల్లో చెప్పాను, నేను ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకున్నా అని రుజువు చేస్తే నన్ను చంపేయండి, బుద్ధుడు విగ్రహానికి ఉరేసి. అదే కాదు, పోనీ ఇప్పటికిప్పుడు మీ దగ్గర మెటీరియల్ లేదు, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత మీకు దొరికినా నేను అవినీతి చేశాను, ఆఫ్టర్ మై డెత్, 10 ఇయర్స్ తర్వాత నేను చనిపోయిన తెలిసిన నా బాడీ ఏ ఉస్మానియా హాస్పిటల్కి రాసేస్తా, రాసేసా. సో రాసేసారు, నా సమాధులు, అంత్యక్రియలు ఉండవు. సో అక్కడ వేలాడుతుంటుంది కదా స్కెల్టన్, అక్కడికి వెళ్ళి అవినీతి పరుడని బోర్డు పెట్టండి, నేను పోయిన తర్వాత కూడా ప్రూవ్ చేసుకోగలిగితే, అది నా ఛాలెంజ్. నా మనస్సాక్ష్యం ఉంది, నేను మీకే ఇస్తున్న ఛాన్స్, నేను మీకే ఇస్తున్న ఛాన్స్. ఇది నేను ఎప్పుడో ఛాలెంజ్ చేశాను, ఎప్పటికైనా సరే నేను బతుకుండా కానీ, నేను పోయిన తర్వాత కానీ. వీడు సోయన్సో అవినీతి చేశాడు, సోయన్సో వాళ్ళ దగ్గర బ్రైబ్ తీసుకున్నాడు అని ప్రూవ్ చేస్తే బతుకుండగా చంపండి, చచ్చిపోయింది ఏదైతే ఇక నాకు జర్నలిజంలో బతుకు లేకుండా అవినీతి పడని ముద్రయండి, నో అబ్జెక్షన్ ఎట్ ఆల్. అంటే ప్రస్తుత సమాజం చూస్తున్నాం మనం, ఇరుగు పొరుగు వాళ్ళ కోసం, మన అనుకునే వాళ్ళ కోసం, అమ్మ నాన్న కోసం బతికే వాళ్ళని చూస్తున్నాం. కానీ నా కోసం నేను బతుకుతున్నా, నేను బతకాలి అనుకునే వాళ్ళని చాలా అరుదుగా చూస్తాం, దాంట్లో మీరు ఒకళ్ళు. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి ఇది, చిన్నప్పటి నుంచా, లేకపోతే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత రకరకాల? అంటే నాకు ముందు నుంచే కొన్ని పుస్తకాలు చదివాను, ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాకు, పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి అందరి జీవితాల్లో అబ్జర్వ్ చేశా, చూశా. ఓకే. పుస్తకాలు చదివా, వాళ్ళ 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 ప్రసంగాలు ఫాలో అయ్యా. సో చాలామంది, ఒక పేరు చెప్పలేను. సో అందరి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. సరే,
వ్యక్తిగతంగా నాకు కుటుంబం లేదండి. అంటే అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న, ఇవి మన చాయిస్ కాదు, న్యాచురల్ మన ఆప్షన్ కాదు, సహజంగా వచ్చాను. బట్ నాకంటూ వ్యక్తిగతంగా ఎక్స్టెండ్ చేయదలుచుకోలే. సో ఇంకెందుకు నేను పాటుపడాలి, ఎవరి కోసం పాటుపడాలి? ఒక్క జీవితం కదా. నాకు పునర్జన్మల మీద నమ్మకం లేదు. పుట్టక ముందు ఏం లేదు, చావు తర్వాత ఏం లేదు. ఈ ఉన్న కొద్ది జీవితం మీరు గమనిస్తే సార్, మీరు ఒక చిన్న పల్లెటూరులో ఎవరైనా కామన్ మ్యాన్ చనిపోయినా మీరు అక్కడ ఒక ఫోటో పెట్టేసి రాళ్ల మధ్యలో 1972-2020 అని వేస్తారు, అంతే. మధ్యలో గీత ఉంటుంది. అమెరికన్ ప్రెసిడెంట్ పోయినా డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, మధ్యలో చిన్న గీత, ఆ సమాధి దగ్గరికి వెళ్తే. సో పుట్టిన సంవత్సరం, చనిపోయిన సంవత్సరం, మధ్యలో గీత ఉంది కదా. ఈ గీత జీవితం ఇంతే ఉంటుంది. అది ఇంత గీత కోసం ఏం చెప్పారు సార్? ఇన్ని వ్యవహారాలు, ఇన్ని పద్ధతులు, ఇన్ని పాళ్ళు, ఇన్ని అవినీతులు, ఇన్ని అక్రమాలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఓ సంపాదన చేసి ఏం పీక్కెళ్తావు? అదే కదా జీవితం అనుకుంటున్నారు కదా. ఇంతే కదా గీత. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, మధ్యలో గీత. ఆ గీత కోసం ఎందుకు ఇంత గింజుకు చచ్చిపోవాలన్నా? సో నాకు అంత కోరికలు లేవు, కుటుంబం లేదు. నేనేం చేయాలి సంపాదించి? 30 సార్లు అయితే తిండగా ఎవడన్నా రోజుకి? ఒకసారి 2 సార్లు తింటారు. నా గురించి మీకు తెలుసు, నా డైట్, నా అవును వ్యాయామం, క్రమశిక్షణ. దేనికోసం సంపాదించాలి? ఇంత ఫిలాసఫీ ఫాలో అవుతారు, ఇంత గీతే జీవితం అన్నారు. అంతే కదా. మరి ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? ఎందుకు ఆ గీతలో ఇంకో గీత ఎందుకు యాడ్ చేయడం? అందుకనే ఆ గీతలో ఇంకో గీత యాడ్ చేసి ఇంకో 2 గీతలు వస్తాయి మళ్ళీ. అడ్డగీతలు, నిలువు గీతలు ఎందుకండి? ఇంతే కదా ముక్క. పర్సనల్ అంటే నాకేం లేదు, దానికి పెద్ద ఫిలాసఫీ లేదు, పాడు లేదు. కానీ ఓకే, సమాజం ఏదో అందంగా ఉంటారు చూడటానికి, ఆ సమాజం మంచి బాడీ, ఫిజిక్, హీరో లాగా ఉంటారు, డైరెక్టర్ అయ్యారు కాదు. కాదు కాదు, నేనేమంటానంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కంటే ఎమోషనల్ ఇండిపెండెన్స్ ముఖ్యం. అంటే ఎమోషనల్గా మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, మన మీద ఎవరు డిపెండ్ అవ్వకూడదు. నా జీవితం నేను చేస్తా, నా బతుకు నాది, నా బలుపు నాది. ఇంకొకళ్ళు ఎవరి మీదో ఆధారపడి లేదా మన మీద ఇంకొకరు ఆధారపడేలా ఉంటే మనం అనుకున్న వే ఆఫ్ లైఫ్ కొంచెం అటు ఇటు మారాలి. నేను ఇలాగే ఉంటా, నాకు సంపాదన వద్దు, నేను ఇంతే అంటే నా వరకు ఓకే. ఓకే, బట్ కుటుంబ సభ్యులు వస్తే వాళ్ళ కోరికలు, వాళ్ళ జీవితం ఉంటుంది కదా. సో నేను మార్చుకోవాలి లైఫ్ స్టైల్, నేను మార్చుకోను. నేను మార్చుకొని ఇలాగే మూర్ఖంగా ఉంటానంటే నన్ను నమ్మి ఒక సెపరేట్ ఇంకొక హ్యూమన్ బీయింగ్ అండర్ వన్ రూఫ్ నాతో షేర్ చేసుకోవడానికి వచ్చే 50 ఏళ్ళు 60 ఏళ్ళు నాతో గడపడానికి వచ్చిన వ్యక్తికి కష్టం కదా. నా ఈ ఫిలాసఫీలు, ఈ రూల్స్, ఈ వ్యవహారాలు మూర్ఖత్వం కదా. వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలి? దీనికి కూడా ఇష్టపడి ఓకే ఇలా బతికితే నాకు చాలా ఇష్టం. అవన్నీ లాటరీలు, లాటరీ మొదట్లో బాగానే ఉంటుంది, ఆ తర్వాత నా జీవితం నాశనం గోళ్ళు మొదలవుతాయి, నా జీవితం నాశనం నా గోళ్ళు మొదలవుతాయి. ముందున్నటువంటి ప్రేమలు, భాషలు, చేసిన ఇవన్నీ కథలు, సినిమాలు వర్కౌట్గా. అంటే 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 ప్యూర్లీ పర్సనల్ అండి పెళ్ళి అనేది. సమాజానికి ఒక ప్రకటన అంతే, సామాజిక ప్రకటన కోసం పెళ్లి చేసుకున్నామని అందరికీ చెప్తారు. సో నాకు అవసరం లేదు, ప్యూర్లీ పర్సనల్. నేను సమాజానికి కూడా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఎవరో ఇంపాక్ట్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలని కోరికలు కూడా నాకు లేవు. ప్యూర్లీ మై పర్సనల్ డే. ఉప్పు కారం తింటున్నాం కదా సార్, ఎలా కంట్రోల్ చేసుకోగలం ఫీలింగ్స్, ఎమోషన్స్? కాదు, ప్యూర్లీ ఇట్స్ మై పర్సనల్ డెసిషన్. సో సొసైటీతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, అదే నా ఒపీనియన్. నేను ఏదో అంత గొప్పని, ఎంత గొప్పని అని నేను సమాధానం చెప్పదలుచుకోలే. నేను ఎంచుకున్న మార్గంలో నాకు నచ్చిన నేను వెళ్ళదలుచుకున్నా. ఇంకొక వ్యక్తిని ఆ జర్నీలోకి నేను తీసుకురాలేను. ఇది ఫస్ట్ నుంచే అనుకున్నారు? అసలు డే వన్ నుంచి ముందు నుంచి ప్యూర్లీ పర్సనల్ డెసిషన్ ఇది. బట్ లైఫ్ నాది. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ ఆలోచనలకు తగిన విధంగా కొంతమంది ఉంటారు కూడా, ఇన్ కేసు వస్తే ఆహ్వానిస్తారా లైఫ్లోకి? అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే అంటున్నారు, గత 30 ఏళ్ళుగా రోజు రాత్రిపూట నేను ఇలాగే 1.5 గంటల పాటు షో చేస్తుంటా. చేస్తారు, ఇది ఓకే చేస్తున్నా కదా, ఇది ఓపెన్ చెప్పరు కదా. ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ డెసిషన్, ఇది నా జీవితం, నా పుట్టుక, నా బతుకు, నా చావు, ఇంకొకరి ప్రమేయం లేదు. సో నా జీవితం అనేటటువంటి వెహికల్ స్టీరింగ్ నా చేతిలోనే ఉండాలి,
ఇంకొకరికి ఇవ్వను, ఇంకొకళ్ళ జీవితం స్టీరింగ్ నేను తీసుకోను. మీ బతుకు మీది, నా బతుకు నాది, ఎందుకు వచ్చిన గొడవ? కొంత వయోపరిమితి పెరిగినప్పుడు, వృద్ధాప్యంకి వచ్చినప్పుడు అప్పుడు ఏంటి పరిస్థితి అంటే, కొంత వయోపరిమితి పెరిగిన తర్వాత వృద్ధాప్యం వచ్చిందా చూడడం కోసం అని చెప్పి ఇప్పుడున్న 30 ఏళ్ల పాటు వాళ్ళతో చాకరీ చేయించుకోవడం దారుణమైన బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్ నేను అదే చెప్తున్నా, కాదు నేను అదే అంటున్నా, వచ్చే నేను ముసలోని అయిన తర్వాత నాకు అండగా ఉంటుంది అని ఇప్పుడు యవ్వనంలో ఉన్న తన జీవితం అంతా నేను తీసుకొని తన ఇబ్బంది పెట్టడం, లాస్ట్లో నాకు సేవ చేయడం కోసం. సపోజ్ మాట్లాడదాం, ఎంతమంది జీవితంలో వృద్ధాప్యంలో తోడు ఉంటారని పెళ్లి చేసుకుని అనేక కారణాల వల్ల విడిపోవడమో, లేదు వాళ్ళు కాలం చేయడమో జరగలా? అవును, స్వార్థం కదా. నేను ముసలో నేను నాకు సేవ చేస్తుంది కాదు, ఇప్పటి నుంచి నేను పెళ్లి చేసుకు పెళ్ళి అనే ఒక ముసుగులో చేస్తాను అది కరెక్ట్ కాదు. ఏం చేస్తారు సార్? అమ్మ నాన్న? నాన్న మొన్నే చనిపోయారు. ఓకే, 1 ఇయర్ అండి, ఈరోజు కరెక్ట్గా 1 ఇయర్. సో వాటి మీద కూడా నాకు నమ్మకం లేదు కాబట్టి నేను వెళ్ళలేదు. 92 ఇయర్స్ ఆయనకి. 92 ఇయర్స్ నాన్నగారికి? 92 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. ఓకే. సో నాన్న వ్యవసాయం చేసేవారు, కరణకం చేశారు, అమ్మ మామూలు హౌస్ వైఫ్, హోమ్ మేకర్. సో మీ సక్సెస్ని బాగా చూసారు నాన్న అమ్మ? చాలా బాగా చూసారు. బాగా ప్రౌడ్, బాగా ప్రౌడ్ ఫీల్ అవుతుంది. నన్ను పోలీసులు తీసుకెళ్ళినప్పుడు, అప్పుడు టీవీలో చూసినప్పుడు జనం అంతా భయపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినా ఆయన పెద్ద వరి అయ్యేవారు కాదు. వాడు ఎంతేనండి, అది వాడి జీవితం ఉండేవాడు. ఉండంగా ఉండంగా వాళ్ళు కూడా మీ రూట్లోకి వచ్చేసారు. అసలుకి నాన్న కూడా ఎప్పుడు పెళ్లి చేసుకోమని అనలే, లైఫ్లో ఒకసారి కూడా అనలే. నీ లైఫ్ నీ ఇష్టంగా అన్నారు. గ్రేట్ ఫాదర్, చాలా ప్రోగ్రెసివ్ థాట్స్ ఆయన. ఫీల్ అయితే అమ్మ ఫీల్ అవుతారే కొంచెం. ఫీల్ అవుతారు కదా, ఆమె ఇష్టం అది ఫీల్ అవ్వడం అనేది. ఫీల్ అవ్వద్దు అని కూడా మనం చెప్పలేం కదా, అది ఆమె అభిప్రాయం, ఆమె హక్కు ఫీల్ అవ్వడం, మనం ఎవరం కాదన్నానికి. సో నా జీవితం నా హక్కు. అంటే ఇంత సక్సెస్ఫుల్ జర్నలిస్ట్గా కెరీర్ని 25 ఇయర్స్ నుంచి అటు ఇటు కొంచెం కూడా ఇది కాకుండా బ్యాలెన్స్డ్ వెళ్తున్నారు కదా, ఒకసారిగా డైరెక్టర్గా అనగానే, అంటే మీ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ మిగతా జర్నలిస్ట్? నా మేనేజ్మెంట్ ఫుల్ సపోర్ట్. నా మేనేజ్మెంట్తో చెప్పే నేను వెళ్ళాను. సో మేనేజ్మెంట్ కూడా నాకు పూర్తి కోఆపరేట్ చేసింది. ఓకే, చాలా సహకరించారు మా చైర్మన్, చాలా మామూలు సహకారం కాదు. జనరల్గా ఒప్పుకోరు ఏ మేనేజ్మెంట్, ఒప్పుకోరు, బట్ నా మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేసింది, సపోర్ట్ చేసింది. ఇప్పుడు కూడా నాకు పూర్తి అండదండదు మా చైర్మన్ గారే. అంటే ఎవరికీ తెలియదు ఏంటంటే, నా సినిమా షూట్ లాంచ్ చేసింది మా చైర్మన్ గారు. ఎందుకంటే మీ డిబేట్ లేని చూడలేను తొందరగా. నేను ఎవ్రీడే షో మాత్రం మిస్ అవ్వాలి, షూటింగ్ అన్ని రోజులు జరిగినా ఒకరోజు కూడా షో మిస్ అవ్వాలి. ఒక్క వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ డార్జిలింగ్ వెళ్ళినాను మొన్న, ఒక 3-4 రోజులు మాత్రం షో మిస్ అయ్యా. బట్ అది కూడా ఒక రోజు నేను జూమ్లో చేశాను. ఓకే, నా షో మిస్ అవ్వను. ఈ సినిమా వల్ల నేను మిస్ అయింది మహా అయితే 4-5 డేస్ అంతే. ఫస్ట్ కాపీ చూపించారా? ఇంకా అవుతుంది, ఈరోజు అవుతుంది, చూపిస్తాం. అవునా? సో మీరు అంటే ఇప్పుడు ఒక డైరెక్టరు పేపర్ మీద రాసినప్పుడు ఒకలాగా ఉంటుంది, చిత్రీకరణ జరిగినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఓవరాల్గా మనం ప్రివ్యూ చేసుకొని చూడటం లేకపోతే స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఇంకోలాగా అనిపిస్తుంది. యూజువల్గా ఆర్టిస్టులకు అనిపిస్తుంటుంది. మీరు అసలు డైరెక్టర్ అవ్వాలని కాదు ఉద్దేశం దీనికి, స్టోరీ నాకు తెలిసి. నేను స్టోరీయే, స్టోరీ హీరోకి మా ప్రొడ్యూసర్కి చెప్పా. ప్రొడ్యూసర్ కూడా నా ఫ్రెండ్స్, ఆంజనేయులు, కుమార్ రాజా అని నా ఫ్రెండ్స్, నన్ను నమ్మి వాళ్ళు మేరేజ్ అయ్యండి అన్నారు. హీరో గారు అయితే నా కామన్ ఫ్రెండ్ ఉన్నారు, సాయి కృష్ణ అని హీరో గారికి నాకు చాలా కామన్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో. సో ఆ కామన్ ఫ్రెండ్ ద్వారా 2022లో ఆయన పుట్టినరోజు నాడు వెళ్ళాను. ఏదో సీరియస్ కంటెంట్ మాట్లాడుతున్నారు ఆయన, వర్షం పడుతుంది, వెనక మేఘాలు, ఉరుములు, ఒక హట్లో కూర్చుని మాట్లాడుతుంటే సిల్అవుట్లో హీరో మాట్లాడుతున్నారు, సీరియస్ కంటెంట్ మాట్లాడుతున్నారు సొసైటీ గురించి. నాకు ఆ వాయిస్ బేస్ ఇష్టం అనిపించింది, ఎందుకో స్పార్క్. నేను మీతో సినిమా చేస్తాను సార్ అని వెళ్ళిపోయాను. ఇట్లా చూసాడు నాతో సినిమా చేయడం ఏంటని. కొద్ది నెలలు అవగానే నేను నా కామన్ ఫ్రెండ్కి ఫోన్ చేసి స్క్రిప్ట్ రెడీ ఆయనకి చెప్పాను. చెప్తే ఆయన ఆశ్చర్యపోయాడు, నిజంగా సీరియస్గా పర్సూ చేశాడా అని. అప్పుడు వెళ్ళి స్టోరీ చెప్తే చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇది సార్ స్టోరీ, డైరెక్టర్ గురించి చాలా చెప్తా ఉన్నా, ఎందుకు మీరే చేసేయండి. అదేంటి అంటే మీరు చెప్పిన విధానం బాగుంది, నీ స్టోరీ నువ్వు చేస్తేనే బాగుంటుందండి. ప్రొడ్యూసర్స్ కూడా అదే అన్నారు, అందుకని డైరెక్టర్ని అయ్యా. సో అయిన తర్వాత డైరెక్టర్ చేయాలి కాబట్టి, అంటే అంతకుముందు నేను 2-3 సినిమాలు యాక్ట్ చేశాను, నాకు సెట్ల అవగాహన ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తో చేయటమే డైరెక్షన్? సెట్ల ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు కాలేజ్ డేస్లో నాటకాలు, నాటికలు అన్నీ చేశా. అండ్ నేను ఎక్కువ రీసెర్చ్ చేస్తాను, ఏది చేసినా ఏ సబ్జెక్ట్ అని రీసెర్చ్ చేస్తాను.
సో ఒకసారి డైరెక్షన్ నిర్ణయం వాళ్ళు చెప్పినప్పుడు నాకు కొంచెం టైం ఇవ్వండి అన్న, నేను ప్రిపేర్ అవ్వాలి కదా. సో నేను అన్నీ ప్రిపేర్ అయ్యాను, హాలీవుడ్ మూవీస్ నుంచి తెలుగు మూవీస్ వరకు అన్నీ చూసి నేను అనుకున్న స్క్రిప్ట్ ఏంటి, జానర్ ఏంటి, టేకింగ్ ఎలా ఉండాలి, స్టేజింగ్ ఎలా చేయాలి మూవీని, అసలు కెమెరా ఏంటి, లైటింగ్ ఏంటి, బ్లాక్స్ ఎలా పెట్టుకోవాలి, ఆ మూడ్ ఎలా ఉండాలి, ఆర్టిస్టుల సెలక్షన్ ఎలా ఉండాలి, క్యాస్టింగ్ ఏంటి, ఇవన్నీ ప్రిపేర్ అయ్యి నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందా, నేను ఇద్దరికి ఓకే చెప్పాను, హీరోకి కానీ ప్రొడ్యూసర్స్కి కానీ. ఓకే, సో నేను అనుకున్నట్టే జరిగింది అంత. ఒకసారి టీజర్ రాగానే డైరెక్టర్ మూర్తి గారు అనగానే, హీరో నారా వారి అబ్బాయి అనగానే చాలా పొలిటికల్ పార్టీస్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నాయి. ఏదో పార్టీకి ఆపాదించడం కోసం మూర్తి గారు సినిమా తీశారు, చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేశారు, డబ్బు ఇచ్చారు, టీడీపీ పార్టీ ఫుల్ సపోర్ట్, నారా రోహిత్ ఉన్నాడు కాబట్టి అని. ఏదైనా పొలిటికల్ పార్టీకి సంబంధించి వాళ్ళకి అదే ఆలోచన ఉంటే రోజు టీవీలో వార్తలు చదివి నన్నెందు పెట్టుకుంటారు, రాఘవేంద్రరావు లాంటి వాళ్ళని పెట్టుకోవచ్చు కదా, రాఘవేంద్రరావుతో సంబంధాలు ఉన్నాయి కదా, ఆయన టీడీపీయే కదా, ఆయన గతంలో టీటీడీ బోర్డు చైర్మన్ అవి చేశారు కదా, ఎస్విబిసి, అంత పెద్ద డైరెక్టర్ ఉండగా, రాజమౌళి లాంటి డైరెక్టర్లు ఉండగా, తెలుగుదేశం పార్టీకి డైరెక్టర్లు తక్కువ, హీరోలు తక్కువ. బాలకృష్ణ గారు ఆ ఇంట్లో మనిషే కదా, ఎంత గ్రేట్ హీరో. సో అంతమంది హీరోలు డైరెక్టర్లు ఉన్న ఆ పార్టీకి నేను ఎందుకు అవసరం అవుతా? అంటే మీరు కొంచెం కాంట్రవర్సీ కొత్తగా చూపిస్తారేమని. కొత్తగా ఏముంటుంది కాంట్రవర్సీ, నేను చూపించిన చూసేసారు కదా. ఆహా, నేను డైరెక్టర్ని కాదు కదా, నేను రైటర్ని కాదు కదా, నేను సినిమా మనిషిని కాదు కదా, వాళ్ళు అన్ని కోట్లు పెట్టాలో ఉంటే నాలంటి వాడిని ఎందుకు ఎంచుకోవాలి? నేను ఒక పార్టీకి వంత పడడానికి నా మీడియాని పక్కన పెట్టి నేను కష్టపడి ఓ పక్క షోస్ చేసుకుంటూ ఓ పక్క సినిమా చేస్తూ 9 నెలల పాటు నేను ఎందుకు నలిగిపోవాలి? నాకేం అవసరం? నేను ఒక పార్టీకి ఒత్తాస పలికే వ్యక్తిని అయితే కాదు, ప్రభుత్వాన్ని మాత్రం నిలదీస్తుంటా, అదే పార్టీ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా నా పని ఇదే. గతంలో 2014లో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పాను కదా, సుజనా చౌదరి ఓన్లీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ప్రతి డిబేట్లో టీడీపీని బీజేపీని నిలదీశాను. మహా టీవీకి ఇండైరెక్ట్గా యజమానిగా ఉన్న వ్యక్తిని నువ్వు కేంద్ర మంత్రికి ఎప్పుడు అర్థం చేస్తావు అని అడిగా, ఈయన నా ఛానల్లో కూర్చొని నంది పెడుతున్నాడు, నచ్చకపోతే పోతా, నేనైతే నిలదీస్తా. ఓకే, అదే నా పాలసీ. అదే నేను ఎవరిని అడగను అంటే నా యజమాని నిలదీస్తే స్టేటస్ ఇస్తాను. బయటకు వచ్చారా సార్? ఏ ఈక్వేషన్స్ ఉన్నా నేను యాజమాన్యంతో విభేదించను, నాకు నచ్చకపోతే వస్తాను. ఏ యాజమాన్యం నన్ను వదులుకోలేదు. బాగుంటారు అందరూ, బాగుంటారు నన్ను, ఏ యాజమాన్యం నన్ను పమ్మన్లా. ఇప్పటి వరకు 5 ఛానల్స్లో నన్ను ఎవరు పమ్మన్లా. నా అంతటి నేను నా కొంచెం కెరీర్ ఎక్స్పాన్షన్ కోసమో లేకపోతే కొన్ని కొన్ని కారణాల వల్ల నా అంతటి నేను బయటకు వచ్చాను. సో నాకు ఏ పార్టీ అయినా అంతే. నా మీద దాడి చేశారు సార్ టీడీపీ ప్రభుత్వంలో, 14-19లో విజయనగరంలో టీడీపీ బీజేపీ నేను నిలదీసినందుకు నా కారు మీద రాళ్ల దాడి చేశారు. మీరు సెర్చ్ చేస్తే దొరుకుతాయి వీడియోలు. ఓకే, నా ఏ పార్టీతో నాకు పనిలే. నా సినిమా ఫక్త్ కమర్షియల్ సినిమా, పొలిటికల్ థ్రిల్లర్, అదే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో అనుకో ఏ ఇష్యూ అయ్యి ఉండేది కాదు. ఫిక్షన్ మూవీ ఇది, ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ, ఒక మర్డర్ మిస్టరీ, ఒక మీరు అంటే తెలుగులో చెప్పాలంటే చిరంజీవి గారు చేసిన గాడ్ ఫాదర్, లూసిఫర్, లేదంటే అంతకుముందు ఇప్పుడు ఒకే ఒక్కడు భారతీయుడు, లీడర్, నేనే రాజు, నేనే మంత్రి, ఎన్ని రాలేదు పొలిటికల్ థ్రిల్లర్స్. ఓకే, అలాంటి సినిమాలు ఆ టైప్ ఆఫ్ జోన్, అంతే అదే జోన్. ఇందులో ఈ ప్రొపగండ మూవీస్ కాదు, యాత్ర, వ్యూహం, శపథం ఇవి కాదు. నా సినిమాలో పార్టీలు ఉండవు, రిజెంబ్లెన్స్, పొలిటికల్ లీడర్లు ఉండరు, ఏ క్యారెక్టర్లు ఉండరు, బట్ పొలిటికల్ థ్రిల్లర్, ఓకే, ఒక మిస్టరీ. ఇది ఫక్త్ కమర్షియల్ సినిమా. టీజర్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు లాంచ్ చేశారు. చిరంజీవి గారు లాంచ్ చేశారు, నా అభిమాన హీరో, నా అభిమాన హీరో, నా ఫస్ట్ సినిమా టీజర్ లాంచ్ చేశారంటే ఎలా ఉంటుంది? కలిసారు ఎంతమంది చిరంజీవి గారిని? చాలాసార్లు కలిసారు. చాలాసార్లు కలవటం వేరు. మీరు చెప్పారు ఆయన అభిమానిగా ప్రెసిడెంట్కి సంబంధించిన సంఘాలలో కూడా పనిచేశాను. ఆయనకి నా గురించి తెలుసు, నేను అప్పుడు ఫ్యాన్స్గా పనిచేసిన కార్యక్రమాలు ఆయనకి తెలుసు, నేను అప్పుడు ఎంత అగ్రెసివ్గా ఉండేవాడిని ఆయనకు తెలుసు, ఇంట్లో నాన్నలతో దెబ్బలు తిండాలి కూడా ఆయనకు తెలుసు. సినిమాలకు పోయి బ్యానర్లు కట్టి పోస్టర్లు అతికిచ్చి 100 రోజు ఫంక్షన్లకు పిచ్చి పిచ్చిగా చేసి అని ఆయనకు తెలుసు. ఆ తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. బట్ అదే అభిమాన హీరో మీద చాలాసార్లు డిబేట్ కూడా చేయాల్సి వచ్చింది. అంటే నా వ్యక్తిగత అభిమానం వేరు, జర్నలిజం వేరండి. ఓకే, అంటే నొప్పించి ఉంటుంది కదా, ఎంత ప్రేమించే అభిమాని కదా, గుండెల్లో పెట్టుకున్న అభిమాని. ఇదే వ్యక్తిగతంగా ఎప్పటికీ నేను చిరంజీవి గారు అభిమాని. ఒక సినిమా
లవర్గా నాకు నచ్చిన ది బెస్ట్ యాక్టర్ హీరో చిరంజీవి గారు, అది అప్పుడు చెప్తే ఇప్పుడు చెప్తే ఇప్పుడు చెప్తా. ఓకే. బట్ యాజ్ అ జర్నలిస్ట్గా ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత క్వశ్చన్ చేయడం జర్నలిస్ట్ విధి, నేను క్వశ్చన్ చేస్తాను. నా అభిమానులు కాబట్టి నేను క్వశ్చన్ చేయను, లేదా నా అభిమాన ఇది కాబట్టి నేను క్వశ్చన్ చేయను, నా అభిమాన నాయకుడు గారు క్వశ్చన్ చేయను. నేను జర్నలిజం ద్రోహం చేసినట్టు, నా వృత్తి వేరు, నా వ్యక్తిగత అంశాలు వేరు. ఓకే. నాకు ఎవరితోటే అలాగే ఉంటుంది, ఎవరితోటి అలా ఉంటుంది. సపోజ్ మా నాన్న రాజకీయ పార్టీ నాయకుడైనా నేను ఆయన మిస్టింగ్ ఆపరేషన్ చేసి ఉండేవాడిని. నా వృత్తి వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. నాకు ఆ క్లారిటీ ఉంది, పెచ్చ క్లారిటీ ఉంది. నువ్వు చిరంజీవి గారు అభిమాని కాబట్టి చిరంజీవి గారు మీ స్టోరీలు చేయకూడదు అంటారు మీరు. నేను ఎవరికో అభిమాని కాబట్టి ఆయనకు అనుకూలంగా చేస్తాను అంటారు. రెండింటిలో మీకే కాంట్రడిక్షన్. చెయ్యొద్దు నేను అనలేదు సార్. నేనేది చేసినప్పుడు మీరు కాదు, నేనేది జనం గురించి చెప్తున్నా. మీ మనసుకు నచ్చిన హీరో కదా, మనసుకి ఏమైనా నొప్పిస్తుందా అని అడిగాను అంతే. పర్సనల్ వేరు, నొప్పించడం వేరు. బట్ ప్రొఫెషన్ కనుక నేను అన్యాయం చేస్తే నాలో స్వార్థం మొదలయ్యి, అవును, నాలో ఇష్ట ఇష్టాలనే ప్రాతిపదిక మీద కనుక నేను జర్నలిజం చేస్తే ఎమోషన్ కబుర్లు చేయలేను కదా. వ్యక్తిగతంగా ఉంటుంది నాకు, అరే నా అభిమాన్ హీరో ఇట్లా ఉంటే బాగుండేదని నాకు ఉంటుంది. బాస్ ఓకే, చూడండి అసలు ఎలా చూస్తున్నారు లుక్ ఆయన. ఆయన నేను బాగా తెలుసు కదా, ఆయన నన్ను అదే ప్రేమతో స్వీకరిస్తారు ఎప్పుడు కూడా. నేను మీరు చెప్పిన డిబేట్లు చేసిన స్టోరీలు చేసిన తర్వాత కూడా, ఓకే, నేను మీరు చెప్పిన స్టోరీలు డిబేట్లు చేసిన తర్వాత కూడా ఒకసారి ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉండగా దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ దగ్గర ఏదో బ్లాస్టులు జరిగినాయని నేను అప్పుడు లైవ్లో రిపోర్టింగ్కి వెళ్ళా. నేను లైవ్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్, సో ఆయన విజిట్ చేస్తున్నారు ఆ స్పాట్ని. ఆయన ఇంకా వస్తారన్నారు కానీ రాలేదు. నేను లైవ్లో రిపోర్టింగ్ చేస్తున్నా నా ఛానల్కి. పోలీసులు వచ్చి తోసేస్తున్నారు, పోలీస్ కమిషనర్ వాళ్ళందరూ వచ్చి తోసేస్తున్నారు, వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. నేను లైవ్లో ఉన్నప్పుడు మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో, మనం వాళ్ళని ఊరుకోబెడతా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాం. వెనక నుంచి గబగా మాబొచ్చింది, చిరంజీవి గారు అలా చేశారు, ఏ మూర్తి అని. సో అప్పుడు కన్నబాబు గారు అని నా ఫ్రెండ్, మా ఈనాడులో కొలీగ్, ఆయన కూడా బాగా తెలుసు, అప్పుడు ఎమ్మెల్యే పిఆర్పి, ఓకే, కాంగ్రెస్కి వెళ్ళిందా. సో వారు చెప్పారు మూర్తి లైవ్లో ఉన్నాడని, కానీ వచ్చి నాతో మాట్లాడారు. ఎప్పుడు నన్ను భారీ రిసీవ్ చేసుకుంటారు, ఆయన కూడా అది మనసులో పెట్టుకోరు. ఓకే. వీడు నామే స్టోరీలు చేసాడు, నామే డిబేట్లు చేశాడు, అది వేరు ఇది వేరు, వారికి తెలుసు నాకు తెలుసు ఆ విషయం. సో టీజర్ చూడగానే షాక్ అయ్యారా? చాలా ఇష్టపడ్డారు, బాగా చేసే ఉన్నారు. ఓకే, చాలా బాగా చేసే ఉన్నారు. డైరెక్టర్ కదా, కొత్త యాంగిల్ ఇది. అదే అడిగారు, నువ్వు డైరెక్టర్ అవ్వాలని ఎందుకు వచ్చింది, అసలు ఈ కోణం కూడా ఉందా నీలో, కొత్త కొత్త కోణాలు చూపిస్తున్నావు ఏంటి. ఫ్యాన్ బాయ్ మూమెంట్ కదా, ఇన్ ఫ్యూచర్ చాలా మెగాస్టార్ చిరంజీవితో ఏమైనా సినిమా తీసే అవకాశం ఉందా? చెప్పలేం కదా, నేను ఈ ఈ ఈ మూమెంట్లో ఉంటాను నేను. ఓకే. ఫ్యూచర్ ఏమవుతుంది అనేది నాకు తెలియదు, నేను ఈ మూమెంట్లో లివ్ చేస్తా. ఫ్యూచర్ ఏంటి, గతం ఏంటి, పట్టించుకోండి. యాక్చువల్ చిరంజీవి గారు అన్నారు చేస్తావేమో అని. ఓ, సో తెలియదు కదా అన్నారు. బట్ మనం ఫ్యూచర్ గురించి ఓ ఎక్కువ ఊహించుకుని అట్లా చేయండి, నేను ఈ నిమిషం ఎలా ఉన్నాను అంతే. మీకు సంబంధించిన కొన్ని పిక్స్ అంటే, మీరు అన్నారు కదా జర్నలిజం వేరు, రియల్ లైఫ్ వేరు, మనం దాన్ని దీన్ని కనెక్ట్ చేసుకోకూడదు, ఆ ఎమోషనల్స్ ఇక్కడ చూపించకూడదు అన్నారు. కాబట్టి కొన్ని కొన్ని మనకు బాధ అనిపించినా, లేకపోతే పక్కనోడు ఏంటి ఇలా చేశాడు అనిపించినా కానీ కొన్ని చేయాల్సి వస్తుంది. అలా కొన్ని మీరు చేసిన డిబేట్స్ మీద మా వాళ్ళు కొన్ని ఫొటోస్ కలెక్ట్ చేశారు. సూపర్. ఓ, ఇది మీ జర్నీ అన్నమాట. అదే పర్సనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద పెట్టినది. ఊర్లో అది మీ ఊర్లో బాగా పవన్ కళ్యాణ్ గారు లాగా ఉన్నారు ఈ పిక్లో. ఆయనకు కూడా ఇలాంటి సేవలు అంటే ఇష్టం కదా. ఎస్, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ డోంట్ ట్రై యాజ్ ఎ హీరో బ్రదర్ వెన్ దేర్ ఆర్ గ్రేట్ యాక్టర్స్ లైక్ యూ. హౌడ్ ఐ. గణేష్ నాకు మంచి మిత్రులు. ఓకే, వ్యక్తిగతంగా. బట్ మళ్ళీ ప్రొఫెషనల్గా అయితే ఆయన నేను క్వశ్చన్ చేస్తాను, అది వేరే విషయం. నా స్టూడియో నుంచి మధ్యలో వెళ్ళిపోతున్నారు గణేష్, ఒకసారి క్వశ్చన్ చేసినప్పుడు నీ దగ్గరికి రావద్దన్నారు, నాకు చాలామంది చెప్పారు ఆడ దుర్మార్గుడు ఆడి దగ్గరికి వెళ్ళొద్దన్నా అది అని. నేనే వచ్చాను పిచ్చోళ్ళగా, అది అడుగుతున్నా ఇది అడుగుతున్నా అని వెళ్ళిపోతా అన్నారు. ఓకే. బట్ మళ్ళీ మామూలుగా మాట్లాడారు. బట్ అంతకుముందు నాకు ఫ్రెండే, తర్వాత కూడా ఫ్రెండే, ప్రొఫెషనల్గానే ఏదైనా అడుగుతా. అది గణేష్ గారికి తెలుసు. అంటే ఎందుకు పెట్టాల్సి వచ్చింది హీరోగా ట్రై చేయొద్దు నువ్వు అని? ఏ సందర్భం అది? కాదు కాదు, నేను ఏదో ఫోటో పెట్టినప్పుడు ఆయన అట్లా పెట్టాడు, నువ్వు హీరోగా ట్రై చేయొద్దు బ్రదర్ అది ఇది అని.
ఏదో డిబేట్ చూసి పెట్టారు అనుకోండి, నేను ట్విట్టర్లో అదిగో కింద అది పెట్టారు కదా. డిబేట్ కాదు, నా ఫోటోలు చూసేదో పెట్టారు. అవునా? సోషల్ మీడియాలో నాకు చూసేదో పెట్టినట్టున్నారు. నెక్స్ట్ కార్ల్ మార్క్స్ మారు వస్తూ ఉంటారా? మార్క్స్ వస్తుంటారు. ఓకే, తప్పదు కదా. చాలాసార్లు నా కార్ మీద అటాక్ జరిగినాయి, కాబట్టి కొన్ని కార్లు మారుస్తుంటారు. సో ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తుంటారు. ఓకే, వాళ్ళ కారులో మారుతూ ఉంటాయి. ఏదైనా థ్రెట్ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా అది ఎప్పుడు అని ఉంటుంది. అది రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికలప్పుడు ఏ డే విత్ సీఎం అని ప్రోగ్రామ్ చేశా. ఉదయం ఆయన లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు రోజంతా ఆయనతో గడిపా. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు అప్పుడు వరంగల్ జిల్లా అవన్నీ. సో ఆ రోజంతా ఆయనతో నేను స్పెండ్ చేసి. సింపుల్గా ఒక 1 మినిట్లో చెప్పండి ఎలా ఉంటుంది ఆయన డే అంటే. ఆ రోజు నేను ఆయనతో గడిపింది అంటే పొద్దు నుంచి రాత్రి వరకు ఫుల్ బిజీ. అందరు లీడర్లు కలిశారు, అందరితో చాలా మంచిగా మాట్లాడారు. కొండా సురేఖ్ గారి ఇంట్లోనో ఎవరింట్లోనో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏదో. సో వాళ్ళ ఇంట్లో పిల్లలు అందరితో కూడా క్లోజ్గా మాట్లాడారు, మధ్యలో నాతో మాట్లాడుతున్నారు. ఫుల్ బిజీ, హెక్టిక్. ఓ పక్క గవర్నమెంట్ గురించి చూస్తూ, ఓ పక్క పార్టీ వ్యవహారాలు చూస్తూ చాలా బాగా మాట్లాడారు. ప్లస్ ఒక చోట నుంచి హెలికాప్టర్లో వచ్చేస్తున్నాం మేము ఈవినింగ్ 4 ఎప్పుడో మళ్ళీ పాలకుర్తిలోనే ఎక్కడ సభ అనుకుంటా. వేరే ఏరియా నుంచి హెలికాప్టర్లో వస్తున్నాను నేను, సీఎం గారు, వాళ్ళ సిఎస్ఓ పైలట్, కెమెరా ఉన్నట్టుంది. పొద్దునుంచి అలసిపోయినాం కదా, 4 మార్నింగ్ 4 నాకు ఫోన్ వచ్చింది. వెళ్ళాను సూర్యుడు గారు, ఆయనకి కాఫీ టీ తీసుకెళ్లే ముందు నన్ను మూర్తిని నమ్మనమని అన్నారు. వెళ్ళాను, న్యూస్ పేపర్స్ అవుతూ మాట్లాడారు, ఎలా ఉన్నావు ఏంటి పర్సనల్గా అన్నీ మాట్లాడారు. అయ్యవారు అనేవారు నన్ను, ఎందుకో అయ్యవారు అనేవారు. సో అప్పటి నుంచి లేచున్నాం కాబట్టి అలసిపోయినట్టున్నా. హెలికాప్టర్ చిన్న కునుకు పట్టింది నాకు, చిన్న కునుకు పెడితే మధ్యలో ఇట్లా కొట్టి లేపారు. నీకు సన్స్ట్రోక్ వచ్చిందని చెప్పి ట్యాబ్లెట్ ఇచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది, సార్ నేను బాగానే ఉన్నాను సార్, పిచ్చోడా నేను సీఎం కాదు ముందు డాక్టర్ని అని ట్యాబ్లెట్ ఇచ్చారు. వేసుకున్నా. అంటే ఒక పర్సనల్ బాండ్ ఉంటుంది ఎవరితో ఉన్నా. ఆఫ్ స్క్రీన్ రాజశేఖర రెడ్డి గారు చాలా వేరే, ఒకటి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా. ఆశ్చర్యం ఏంటంటే అది అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపోతాను, నీకు ఒంట్లో బాగా వెళ్ళిపోన్నారు. లే సార్ నేను నైట్ వరకు ఉండాలి కదా, మీరు డాన్ టు డెస్క్ మీరు పడుకునే వరకు ఉండాలి కదా. అంటే కెమెరామెన్ తీస్తారు, నువ్వు వెళ్ళిపో నీకు ఒంట్లో బాగాలేదు కదా. అదేంటి సార్ అన్న, ఎవరో ఆఫీసర్స్ వచ్చి మాట్లాడారు. మాట్లాడి ఆయన తెలుసు నాకు, ఆయనకి కామన్ ఫ్రెండ్, అందరూ వచ్చి హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్ళిపోన్నారు. నేను అలా వాడను కదా సార్, మీకు తెలుసు కదా, ప్రొఫెషనల్గా నేను ఏది యూజ్ చేసుకోను, పర్సనల్గా నా ఇంటర్వ్యూ వచ్చి నా కారులోనే వెళ్తాను. కాదు కాదు, ఇది నక్సల్ ఏరియా, నైట్ పూట ఇక్కడ హ్యాంగర్ లేదు కాబట్టి ఇక్కడ పార్క్ చేయరు హెలికాప్టర్ని, బెగంపేట ఎయిర్పోర్ట్లో హ్యాంగర్ ఉంటుంది, ఇది ఎలాగా వెళ్ళిపోవాలి, మళ్ళీ పొద్దున్న సీఎం గారి కోసం రావాలి. సీఎం గారు చెప్పారు నువ్వు అందులో వెళ్ళిపోని, అది కూడా అరేంజ్ చేశారు. ఓకే, సో పర్సనల్గా టచ్ ఉంటుంది ఆయనతో ఎవరైనా ఉంటే. ఓ గ్రేట్. అది పొలిటికల్గా నేను ఆయన మీద చాలా స్టోరీలు చేశాను, చాలా పెద్ద పెద్ద స్టోరీలు చేశాను, చాలా పెద్ద పెద్దది. ఆయన ఏ రోజు నన్ను అలా చూడలే. అతను జర్నలిస్ట్, అతను డ్యూటీ అతను చేశాడు, మన ఒక పార్టీ ఒక గవర్నమెంట్ అన్నట్టు చూశారు. నాకు రెస్పెక్ట్ ఇచ్చేవారు ఆయన. గ్రేట్. కలిసిన 2-3 కూడా ఇంటర్వ్యూల కోసమే. నేను ఎవ్రీ వీక్ కూడా ఇంటర్వ్యూ చేసేవాడిని సీఎంతో. అప్పుడు చంద్రబాబు గారితో చేసేవాడిని, సీఎం గారితో చేసేవాడిని. అండ్ 2004 ముందు ఈయన సీఎం కాకముందు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడు చంద్రబాబు గారు సీఎం, మా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చేవి చంద్రబాబు గారు క్వశ్చన్స్, ఈయనకి ఆన్సర్ రాబట్టాలి, ఈయన ఆన్సర్స్కి ఆయన క్వశ్చన్స్ రాబట్టాలి, మ్యూచువల్, ఇద్దరు ఎదురెదురు కూర్చుని ఇంటర్వ్యూ ఎవరు కాబట్టి. అప్పుడు ఈనాడులో ఉండేవాడిని. సో ఆ ఒప్పందం మధ్య పాదయాత్ర కవరేజ్లో నేను చాలా జిల్లాలు ఉన్నా. ఆ పాదయాత్ర కవరేజ్లో ఆయనతో ఉన్నప్పుడు చంద్రబాబు గారు క్వశ్చన్స్ తీసుకొచ్చి ఈయనకి ఇచ్చి ఆన్సర్స్ అడగాలి, ఈయన ఇచ్చిన క్వశ్చన్స్ తీసుకెళ్ళి చంద్రబాబు గారికి పంపాలి. అప్పుడు తర్వాత సీఎం అయినప్పుడు వీక్లీ ఇంటర్వ్యూ చేసేవాడిని. అంటే నేను పర్సనల్గా ఎవరితో క్లోజ్గా ఉండు, ప్రొఫెషనల్గానే ఉంటా. అండ్ ఇంటర్వ్యూ చేయడానికి తప్ప పవర్లో ఉన్న ఏ వ్యక్తిని నేను కలవను, అసలు ఎవరిని కలవను. సీఎంలు ఇంటర్వ్యూ చేయడం కూడా తక్కువ నేను, బట్ కంపెనీ అసైన్మెంట్ అయితే చేస్తా. ఓకే, అప్పుడు తప్పనే సీఎం గారిని కలవను, ఇంటర్వ్యూ చేసే పరిస్థితుల కలవను. 10 తెలంగాణ సీఎం కేసీఆర్ గారిని నేను కలవల. ఉద్యమం టైంలో ఆయన చాలాసార్లు కలిసి ఇంటర్వ్యూ చేశాను. పవర్లోకి వచ్చారు ఆయనతో నాకు పని లేదు, ఆ బీట్ రిపోర్టర్లు ఇంటర్వ్యూ చేసుకుంటారు. ఓకే, కంపెనీ చెప్పి నన్ను ఇంటర్వ్యూ చేయమంటే చేస్తా. కేటీఆర్ గారు 2 సార్లు చేశా పవర్లో ఉండగా.
ఆ రెండు సార్లు తప్ప నేను ఏ రోజు కలవలేదు కేటీఆర్ గారు, నాకు అవసరం కూడా లేదు. ఆ ఇంటర్వ్యూ అరేంజ్ చేసినప్పుడు కూడా మా బ్యూరో చీఫ్ అరేంజ్ చేస్తాడు, నేను ఆయనతో మాట్లాడను. 2014-19 మధ్యలో చంద్రబాబు గారు నేను కలవలేదు, ఫోన్లో కూడా మాట్లాడలేదు, నాకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డిని కలిసారా ఇప్పుడు? కలవలేదు, కలవలేదు. నేను అవసరం లేదు నాకు ముఖ్యమంత్రులతో, అధికారంలో ఉన్నంతో నాకు అవసరం లేదు. అధికారం లేనప్పుడు, అధికారం లేనప్పుడు అంటే నేను ఎన్టీవీ లేరు కదా, నేను ఎన్టీవీలో ఉన్నప్పుడు నాకు విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేశారు, సీఎం గారు మీతో మాట్లాడమన్నారు అని, అంటే రాజశేఖర రెడ్డి గారు. సరే ఏంటి సార్ అంటే, ఇంటికి రెండు ఒకసారి అంటే వెళ్ళా. సీఎం గారు చెప్పారు మిమ్మల్ని సాక్షికి రమ్మన్నారు అని. సో నేను ఇక్కడ కంఫర్ట్గానే ఉన్నాను సార్, మళ్ళీ ఎందుకు రావడం? డైరెక్ట్గా సీఎం గారు ఛానల్లో పనిచేస్తున్నానంటే నేను ఆయన బాసు, నేను ఎంప్లాయీని అవుతా, నాకు అలా ఇష్టం లేదు, రాలేనన్నా. లేదు మీరు వస్తారు మీరు రండి అన్నప్పుడు జగన్ గారికి ఫోన్ ఇచ్చారు, మొత్తన్నా మీరు రండి జాయిన్ అవ్వండి రేపు అన్నారు, అంతే ఫోన్లో ఆ ఒక్కటే మాట. బట్ నేను వెళ్ళలేదు, జాయిన్ అవ్వలేదు, నాకు ఇష్టం లేదు చెప్తున్నా. సో పవర్లో ఉన్న వాళ్ళతో నాకు పని లేదు, అలాగని ప్రతిపక్షం ఉన్న వాళ్ళతో కూడా నాకు పని లేదు. బట్ డిబేట్లకు ఎక్కువ మంది రెగ్యులర్గా వాళ్ళు వస్తారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి నాకు వ్యక్తిగత అవసరాలు ఎప్పుడూ లేవు, వెళ్ళలేదు. ఓకే, ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళను. ఏ పైరవీలు చేయలేదు, అవసరం లేదుగా నాకు, ఎందుకు పైరవీలు? ఏం చేసుకోవాలి నేను, ఎవరి తరపు నేను పైరవీ చేయను, ఏ పదవి? అంటే వేరే వాళ్ళు ఫోర్స్ చేస్తుంటారు కదా. నాకు నన్ను ఎవరు ఫోర్స్ చేయరు, నా గురించి వాళ్ళకి తెలిసి, వాళ్ళు ఫోర్స్ చేసారంటే ఆ కాల్ కూడా రికార్డ్ చేస్తానేమని భయం. సో మన వ్యక్తిత్వం ఎలాంటిది అని తెలిస్తే ఎవరు మన జోలికి రారు కదా. సో నన్ను ఎవరు అడగలేదు, నేను ఏం పైరవీ చేయలేదు. నాకు వ్యక్తిగతంగా కానీ నా ఇంట్లో వాళ్ళ గురించి కానీ, అంటే అమ్మ నాన్న అక్క చెల్లి అన్న వీళ్ళ గురించి కానీ, నాకు తెలిసిన వాళ్ళ గురించి కానీ ఎప్పుడు ఎవరిని నేను ఏది అడగలేదు, అడగను, నాకు కూడా అవసరం లేదు. ఎందుకంటే నాకు వేరే ఉద్యోగం లేదు, నాకు వేరే అవసరాలు లేవు, వేరే కాంట్రాక్ట్లు లేవు, వేరే బిజినెస్ లేవు, వేరే అవకాశాలు కూడా నాకు వద్దు. నేను వీళ్ళతో పవర్లో ఉన్న వాళ్ళతో మంచికి వెళ్ళి వాళ్ళతో ఏ పదవులు తీసుకోను బయట అంతా పుకారే, లైఫ్లో కూడా తీసుకో. మోదీ గారికి 100 కోట్లు అనేది పుకారు, మీకు తెలుసు కదా. అదే నాకు తెలుసు, బయట వచ్చేది పుకారే. మీకు తెలుసు కదా నా ఫ్లాట్, మీకు తెలుసు కదా, తెలుసు. బ్యాంక్ లోన్ తెలుసు, నెలకి 42,000 ఈఎంఐ తెలుసు, అదొకటే నా జీవితం. నాకు ఏ ఫ్లాట్లు లేవు, ఏ ఫ్లాట్లు లేవు, ఏ ఆస్తులు లేవు. ఊర్లో నాన్న నుంచి వచ్చింది కూడా నాకు వద్దని తెలకైతే మీరు సంతకం పెట్టా, ఓకే, అది ఇంట్లో వాళ్ళు వాడుకుంటారు, మా అన్నయ్యలో అక్కలు ఎవరు చెల్లెల్లో తీసుకుంటారు. ఓకే, నాకు అమ్మా నాన్న ఇచ్చింది, తాతల నుంచి వచ్చిందే వద్దన్న. ఓకే, ఊర్లో వాళ్ళ ఆస్తు నాకేం పని, నేనేం చేసుకోను? భూమి మీద రాసుకోండి, గవర్నమెంట్లు అక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్లు రాసుకోమానండి. నా పేరుతో బ్యాంక్ లోన్ ఉన్న ఫ్లాట్ తప్ప ఏదున్నా తీసేసుకున్నాను. మీకుంది లెక్కలేదన్ని గొడవలు, కేసులు, చంపేస్తావు, గాయాలు. పవర్లో ఉన్న వాళ్ళు నేను కలవను, అండ్ ఎప్పుడు కూడా నా జీవితంలో ఏ పదవి తీసుకోను, అడ్వైజర్ లాంటి పోస్టులు కూడా తీసుకోను, ఏది వద్దు. ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డులు కూడా నేను తీసుకోలేదు. ఆఫర్లు వచ్చినాయి ఎప్పుడన్నా చైర్మన్ కానీ, ఎమ్మెల్సీలు కానీ, జర్నలిస్ట్ కోటాలో? అసలు నాతో ఎవరు మాట్లాడరు అలా, నేను ఓపెన్గా ఇలా చాలాసార్లు చెప్తున్నా కదా, ఎవరు అడుగుతారు నన్ను? నా జీవితంలో ఏ పదవి ఆశించను, ఏ పదవి తీసుకోను, ఏ రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళను. జర్నలిజం అనేది కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నట్టే, రాజకీయం అని కాదు, పబ్లిక్ లైఫ్లో ఉన్నట్టు. సో పబ్లిక్ లైఫ్లో ఉంటా, బట్ నేను రాజకీయాల్లోకి రాను రాను రాను. ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కూడా నాకు వద్దు, ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే అవార్డులు కూడా నేను తీసుకోలేదు సార్. ఇప్పటివరకు అప్లికేషన్ ఉంటుందని బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు, బెస్ట్ యాంకర్ అవార్డు ఎప్పుడైనా చూసారా నా పేరు మీరు? లేదు. తీసుకోను లైఫ్లో. మరి చాలామంది నాకు ఫోన్లు చేశారు, మీ అవార్డు ఇస్తామండి, సారీ అండి, థ్యాంక్స్, మీరు రికగ్నైజ్ చేసి నాకు వద్దు. మన ఇద్దరం చాలా దగ్గరగా ఉన్నాం సార్, అందుకని ఇంకా ఎందుకు? నాకు వద్దండి, ఆస్తులు వద్దు, ఏమి వద్దు, పదవులు వద్దు, ఏమి వద్దు. జర్నలిజంలో ఉన్నంతకాలం ఉంటా, ఆఖరి రోజు వరకు ఇలాగే ఉంటా జర్నలిజంలో. నా లాస్ట్ షోలో కూడా నేను ఇంత ధైర్యంగా, ఇంత మీరనేటటువంటి బలుపు పొగడో ఏదో అనుకునే ఉండే, మీరంటే రోషన్ గారు కాదు, పబ్లిక్ అనుకునే, అలాగే ఉంటా లాస్ట్ డే షో కూడా. అది అయిపోయిందని నా ప్రైవేట్ జీవితం, నా ఇష్టం. అలా ఉన్నారు కాబట్టి మూర్తి గారు ఇలా ఉన్నారు ఇప్పుడు. యా, థ్యాంక్ యూ. ఇన్ కేస్ ఛానల్ పెట్టే అవకాశం ఏముందా? డబ్బులు లేవు నా దగ్గర, డబ్బులు లేవు నా దగ్గర, డబ్బులు లేవు ఛానల్ పెట్టాలంటే. డబ్బులు ఛానల్ పెట్టాలంటే డబ్బులు అక్కర్లేదు సార్, డబ్బులు కావాలి. రెండు కెమెరాలు ఉంటే చాలు. రెండు కెమెరాలు ఉంటే చాలు అంటే అది పర్సనల్గా నా యూట్యూబ్ ఛానల్. సో అది మీరనే ఎస్టాబ్లిష్మెంట్ శాటిలైట్ అయింది రేపు. మీరనే ఎస్టాబ్లిష్మెంటు, భారీ ఛానలు, 10 మందికి ఉద్యోగాలు, నా దగ్గర డబ్బులు లేవు. దానికి రెవెన్యూ యాడ్ రెవెన్యూ తెచ్చే బ్రెయిన్ నా దగ్గర లేదు.
లేదు యాడ్ రెవెన్యూ చేయాలంటే ఏ రాజకీయ నాయకులనైనా ఎవరినైనా అప్రోచ్ అవ్వాలంటే అది నేను చేయలేను. దానికి ఒక సెపరేట్ డైనమిక్స్ ఉంటాయి. నాది బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ బ్రెయిన్ కాదు, నాది ఓన్లీ జర్నలిస్టిక్ బ్రెయిన్. ఓకే, ఇంతే. నా జీవితంలో ఛానల్ పెట్టలేను. యూట్యూబ్ అంటే నా ఫేస్బుక్, నా యూట్యూబ్, నా ట్విట్టర్లో నేనేదో నా ఒపీనియన్ నేను చెప్పుకుంటా, ఇంతే. ఛానల్ ఎస్టాబ్లిష్ చేసే డబ్బులు నా దగ్గర లేవు, నేను ఎవరిని అడగను. ఒకవేళ ఎవరైనా నన్ను పెట్టమన్నా 1వ తారీఖు శాలరీ అకౌంట్ ఎంత డబ్బులు ఇవ్వాలి, ఆయన ఎన్ని రోజులని పెడతాడు బ్లీడింగ్, కొద్ది రోజులు పెడతాడు, ఆ తర్వాత ఆయన లేదు అది ఇది కాంప్రమైజ్ అవ్వమంటే నేను అవ్వలేను. సో నా బ్రెయిన్ ఎంటర్ప్రెన్యూర్స్ బ్రెయిన్ కాదు. 15 ప్రశ్నలకి బాణాలు వేసే బుర్ర మాత్రమే దేవుడు ఇచ్చాడు, అంతే అంతే. సో నేను ఛానల్ పెట్టను, సూపర్, ఎప్పటికీ బిజినెస్ మ్యాన్ అవ్వను. ఓకే, నెక్స్ట్ నేను ఇలాగే ఉంటాను. ఫస్ట్ పోస్టర్ అనౌన్స్మెంట్ అది, రోహిత్ గారి బర్త్డే 2023 లాస్ట్ ఇయర్ పోస్టర్ అంటే ఆ రోజు అనౌన్స్మెంట్ ప్రతినిధి 2 అనేది. ప్రొడ్యూసర్స్ కుమార్ రాజా, ఆంజనేయులు గారు, వాళ్ళిద్దరు యువతలో ఉన్నది. నా రోహిత్ గారికి నాకు కామన్ ఫ్రెండ్ సాయి కృష్ణ. ఇక్కడ మా డిఓపి నాని, ఓకే, మంచి డిఓపి, సినిమా బాగా తీశారు ఆయన. నెక్స్ట్, సో రిలీజ్ 25th కదా సార్? యా, 25th అవుతున్నాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ. 25th రిలీజ్. సో ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది బయట నుంచి? అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఏ చాలా మంది ఉన్నారు, బాగా తీసాను అన్నారు అందరు కూడా. టీజర్ చూసి, ట్రైలర్ చూసి చాలా బాగుంది అన్నారు. బట్ పబ్లిక్ డిసైడ్ చేస్తారు. నా టేక్ అది, నా ఒక జర్నలిస్ట్ పర్స్పెక్టివ్లో పాలిటిక్స్ అండ్ పబ్లిక్ ఎలా ఉండాలి ఇవన్నీ నా ఒపీనియన్. ఫిక్షన్తో నేను ఒక సినిమా తీశాను, జనం డిసైడ్ చేస్తారు ఎలా ఉండాలి ఏంటని. ఓకే సార్, మీరు ఒక లైవ్ డిబేట్ పెట్టారు అంటే ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది కదా? ఉండొచ్చు. అంటే కక్షగట్టి చేస్తారనేది కొంతమంది ఉంటుంది, లేదు ఇంటెన్షన్గా ఏది చేయను, వాస్తవాలు సేకరించి, ఇష్యూ బేస్డ్ వాస్తవాలు సేకరించే చేస్తారు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కక్ష ఉండదండి, ఎందుకంటే బిగ్ బాస్ కౌశల్ ఒకటి నాకు బాగా గుర్తు. 20 సంవత్సరాల నుంచి కట్టుకున్న కోటని 20 నిమిషాల్లో కూల్ చేసావు అని చెప్పేసి స్టేట్మెంట్ కూడా, అతను బాధపడ్డారు. యాక్చువల్లీ బిగ్ బాస్ షో టైంకి ఆయన కౌశల్ ఆర్మీ అని ఒకటి ఉండేది. అవును, ఆయన బిగ్ బాస్ షోలో హౌస్లో ఉన్నంతకాలం ఆయన ఆ షోలో భాగంగా ఫుడ్ తినకపోతే జైల్లో పెడితే జనం కూడా ఫుడ్ తినట్లేదని, వాళ్ళని వాళ్ళు జైల్లో బంధించుకున్నట్టుగా వాళ్ళు కూడా బాధపడుతూ ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఆర్మీలాగా తయారైంది, కౌశల్ ఆర్మీ. సో బిగ్ బాస్ విన్ అవ్వడానికి అది చాలా ఉపయోగపడింది. బిగ్ బాస్ విన్ అయిన తర్వాత కూడా అదొక ఆర్మీ అని, ఒక సోషల్ మీడియాలో ఇంకెవరైనా ఆయన క్వశ్చన్ చేసినా లేదా బిగ్ బాస్ హౌస్లో ఆయన పోటీదారులనైనా వాళ్ళని పర్సనల్గా కూడా వెంటాడి వేధించి ట్రోల్ చేసి, ఇక ఒక రకమైన మోనోపలి, ఒక ప్రైవేట్ ఆర్మీలాగా సోషల్ మీడియాలో డిజిటల్ ఆర్మీలాగా తయారయ్యి ఆయన్ని ఎవరు క్వశ్చన్ చేసినా ఇబ్బంది పెట్టేసే స్థాయిలో చేసేస్తున్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో లేదా మా టీవీ ఎండమాల్ వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ గురవ్వచ్చు, కానీ ఒక కామన్ మ్యాన్గా నేను ఇన్ఫ్లుయెన్స్ గురవును. సో జెన్యున్ ప్లే ఆడారు, ఆయన విన్ అయ్యారు, కంగ్రాచులేషన్స్. బట్ ఆయన ఆర్మీ పేరుతో ఉన్నటువంటి ఒక ఫ్యాన్ బేస్ ఫేక్ అంటారు, ఫేక్ అని నేను అన్నా. ఒక డిజిటల్ ఆర్మీ లాగా తయారై ఇంకెవరిని పడితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ట్రోల్ చేసి వాళ్ళని వేధించేస్తాను ఆయనతో పాటు పోటీ పడిన వాళ్ళని అంటే నాకు నచ్చలేదు. నేను అందుకే రీసెర్చ్ చేశా, ఆయన అభినందించా. ఆయన కొన్ని చెప్పారు, ఏమని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు అన్నారు, దాన్ని ఓన్ చేసేసుకున్నారు. నేను స్టడీ చేశా, రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం అడిగాను, సేకరించాను సమాచారం. పిఎంఓ ఆయనకు ఫోన్ చేయలేదు, నేను అదే లైవ్లో అడిగా, లేదు నాకు పిఎంఓ నుంచి ఫోన్ చేశారు, సో అండ్ సో నెంబర్ చూసుకోండి కావాలంటే అన్నారు. ఆ నెంబర్ నేను లైవ్లో కలిపి మాట్లాడాను ఆయనతో, ఏంటి మీరు పిఎంఓలో పనిచేస్తారు, హూ ఆర్ యూ అని. లేదండి నేను పిఎంఓలో ఉన్న వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి నాకు అని తెలుగుతనే. అతను జేడి శీలం గారి దగ్గర కొంతకాలం పనిచేసేవాడు, నాకు తెలుసు. పిఎంఓ చేశారని చెప్పుకుంటారు మీరు, పిఎంఓ చేశారని చెప్పుకోకూడదు కదా, ప్రైమ్ మినిస్టర్ చేశారని చెప్పుకోకూడదు కదా. ఓకే, అది నేను లైవ్లో అడిగా, నాకు ఆ కౌశల్ మీద కక్ష ఎందుకు ఉంటుంది, 20 సంవత్సరాల కష్టం 20 నిమిషాల్లో నాశనం చేసావు కదరా అంటే, తమ్నేలు అలా పెట్టారో లేదా ఆయన అన్నారో నాకు తెలియదు, కానీ ఆయన 20 సంవత్సరాల కష్టం ఏంటి, 20 నిమిషాలు నేనే నాశనం చేసా. ఆయన పిఎంఓ ఫోన్ చేశారన్నారు, లేదు అని నేను ప్రూవ్ చేశా. తర్వాత ఇంకోటి ఏదో ఉంది, గిన్నీస్ రికార్డ్ సంథింగ్, ఆయనకు వచ్చిన ఫోన్ కాల్స్ గిన్నీస్ రికార్డ్ ఆ స్థాయిలో వచ్చినాయి అన్నారు. ఎన్ని కాల్స్ వచ్చాయి చెప్పమని అడిగాను, నేను చెప్పలేదు. గిన్నీస్ రికార్డ్ ఏంటో కూడా నేను చూశాను, ఏంటి కాల్స్ ఏంటి గిన్నీస్ రికార్డ్ ఏంటి, కాదు
ఇంకోటి ఏదో అలాగా రాంగ్ క్లైమ్, మూడు క్లైమ్స్ చేసుకున్నారు ఆయన, మూడు క్లైమ్స్ కాదు అని నేను చెప్పాను. తర్వాత ఆయన ఇంకోటి ఏదో లైవ్లోనో ఎక్కడ మాట్లాడతా, ఈవెన్ మూర్తి పిల్లలు కూడా నా ఫ్యాన్సే, నాకు మూర్తే లైవ్లో చెప్పాడు అన్నారు. నా పిల్లలు ఉన్నారా, నేను చెప్పాను పిల్లలే కాలేదు పిల్లలు కదా, అదే అడిగాను నేను. దాని గురించి ఆయన అట్లా నేనేదో నాశనం చేశానన్నారు. నాకు కౌశల్తో నాకేం వ్యక్తిగత అవును అసలు ఏం సంబంధం ఉంది, నాకు తెలీదు, ఆయనకి నాకు సంబంధం లేదు. బిగ్ బాస్ అనేది అప్పట్లో ఆ టైంలో టాక్ ఆఫ్ ది టౌన్. బిగ్ బాస్ హౌస్లో జరిగిన గొడవల మీద కూడా అన్ని టీవీ ఛానల్స్ లైవ్లు పెడతాయి, అవును, విన్నర్స్తో లైవ్లు పెడతాయి, రన్నర్స్తో లైవ్లు పెడతాయి. అలాగే నేను లైవ్ పెట్టా, ఆయన క్లైమ్లు తప్పు అని నా రీసెర్చ్లో తెలియంది, ప్రూవ్ చేశాను అంతే. ఆ తర్వాత కూడా ఆయన నాకు ఎనిమీ కాదు కదా, ఎందుకు ఎనిమీగా ఉండాలి? కౌశల్ ఎదురుపడితే నేను హాయ్ చెప్తా, తప్పే ఉంది సార్ ఇందులో. మీరు ఫ్యూచర్లో బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం ఉందా? నాకు బిగ్ బాస్ చాలా సార్లు అడిగారు, అడిగారా? నేను వెళ్ళను, వెళ్ళను, నాకు సింక్ అవుతుంది, నాకు అది సెట్ అవ్వదు. వెళ్ళండి, మీరు మీలాగే ఉంటారు కదా, అక్కడ కూడా అలానే ఉండండి. అంటే ఇప్పుడు నేను వంద రోజుల పాటు నన్ను నేను బంధించుకోవడానికి మీ చెప్పు చేతుల్లో నేను ఉండడానికి నా లైఫ్ని మీకు రాసిస్తాను అనడం నాకు ఇష్టం ఉండదు. నేను హక్కుల ఉద్యమం నుంచి వచ్చినవాడిని, బాలల హక్కులు, మానవ హక్కులు, పౌర హక్కులు ఇవన్నీ తెలుసున్న వ్యక్తిని. సో నాకుగా నేను వంద రోజులు నా జీవితాన్ని మీకు రాసిచ్చేస్తాను, మీరు జైల్లో పెట్టినా, మీరు తిండి పెట్టినా పెట్టకపోయినా, మీరు ఒకటే గుడ్ డేస్కి 10 మంది తినమని చెప్పినా, లేదా బాత్రూమ్లు కమోడ్ కడగలేదేంటో అని చెప్పి మీరు ప్రతి శుక్రవారం, శనివారం వచ్చి, ఆదివారం వచ్చి నన్ను తిడతానన్నా, నేను సంతకం పెట్టి అలా ఉండనంటున్నా. నా స్వేచ్ఛని ఒకళ్ళు హరించలేరు సార్, వంద రోజులు నా స్వేచ్ఛను హరించేసి నేను సంతకం పెట్టి మీకు ఎందుకు ఇస్తా? ఓకే, నాకేం పని లేదా? నా పర్సెప్షన్ చెప్తున్నా. బట్ బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళు అందరూ ఆలోచన ఏంటంటే, ఎస్, బిగ్ బాస్ అనేది పెద్ద ప్లాట్ఫామ్, కొన్ని లక్షల మందికి మన ఫిలాసఫీ రీచ్ అవ్వచ్చు, మన ఆలోచనలు చెప్పచ్చు, సో అదొక గేమ్ బాగుంటుంది, ఎంటర్టైన్, అది వాళ్ళ ఆలోచన. నాకు నాకు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే వాళ్ళతో విభేదాలు లేవు. ఓకే, నా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు, సన్నీ అంతకుముందు విన్నారు, వాడు నా ఫ్రెండ్ కదా, మేము ఇద్దరు కలిసి పనిచేసాం ఏబిఎన్లో, మేము ఇద్దరు కలిసి పనిచేసాం, సన్నీ ఈజ్ మై ఫ్రెండ్, నా కొలీగ్ అతను. సో చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్, కత్తి మహేష్ నాకు ఫ్రెండ్, బాబు గోగినేని గారు నాకు బాగా తెలుసు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళు అంటే నాకు ఇష్టమే. ఫస్ట్ విన్నర్ శివబాలాజీ నాకు ఫ్రెండ్, సో ఆయన బిగ్ బాస్ని నేరుగా నా స్టూడియోకి వచ్చారు, ఫస్ట్ ఇంటర్ నాకే ఇచ్చారు ఎక్కడికి వెళ్ళకుండా. ఈసారి బిగ్ బాస్కి ప్లాన్ చేస్తున్నారంట మిమ్మల్ని, ఆర్జీవి గారిని. అంటే బిగ్ బాస్ నాకు ఇష్టం, అంటే బిగ్ బాస్లో వెళ్ళి 100 రోజులు నన్ను నేను బంధించుకోవడానికి, నా జీవితం స్టీరింగ్ ఎవరికో ఇవ్వడానికి, శని ఆదివారాలు నాగార్జున గారు వచ్చి అందరు ఆయన రాగానే లేచి నుంచుని, ఎవరో పక్కనున్న వాళ్ళు, వీడు ఎక్కువ తినేసాడు, వీడు తక్కువ తినేసాడు, వీడు తొడవలేదు అంటే సార్ 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 అని సారీ చెప్పి, నథింగ్ నాకు నచ్చదు. ఇది నా అభిప్రాయం మాత్రం, అందరినీ నేను అంటలా, నా మెంటాలిటీకి సూట్ అవ్వదు కాబట్టి నన్ను అడిగారు, నేను రానని చెప్పాను. ఇప్పుడు దాకా మా మూర్తి గారే ఉన్నారు, ఇప్పుడు ఆర్జీవి గారు వచ్చారు. ఆర్జీవి గారు నాకు బాగా తెలుసు, అదే మంచి ఫ్రెండ్స్ కదా ఇద్దరు, అంతే. పర్సనల్గా నాకు బాగా ఇష్టం, ఆయన కూడా నేను ఇష్టం. ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి ఆయన ఏం నేర్చుకున్నారు? అట్లా ఏమి ఉండదు, అట్లే ఉండదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏం నేర్చుకుంటాం, బట్ చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం, ఏదైనా మంచి పాయింట్ ఉంటే తీసుకుంటాం. అజీవ్ గారనే కాదు, ఇప్పుడు నాతో పనిచేసే నా జూనియర్ కొలీగ్ అయినా, ఆఫీస్ అసిస్టెంట్ అయినా, హెల్పర్ అయినా, అతనిలో కూడా కొన్ని మంచి నడుస్తున్నా అంటూ నేర్చుకోవచ్చు. సో అది పర్టికులర్గా ఒక పర్సన్ ఇది నేర్చుకుందామని ఏమి ఉండదు. నాకు సూట్ అవ్వదు రోషన్ సార్, బిగ్ బాస్, బిగ్ బాస్కి నేను సూట్ అవును, ఎందుకంటే అంత డిసిప్లిన్డ్గా, మళ్ళీ గొడవలు పడుతూ మళ్ళీ డిసిప్లిన్గా ఉంటూ, ఎవ్రీ వీక్ మన క్యారెక్టర్ని ఒకరు జడ్జ్ చేసేసి, ఎవ్రీ మినిట్ మన మీద ఎవరో ఒకరు పోర్ట్రే చేసి, చాలు కదా ఇప్పుడు రోజు మన మీద జరుగుతున్న ట్రోలింగ్ చాలదా? డైరెక్ట్కి వెళ్ళి ఒకరితో ఎందుకు తిట్లు తినాలి ఫిజికల్గా? అంటే మూర్తి గారు మీకు కోపం ఎక్కువ, అయితే చాలా పేషెన్స్ ఉన్న వ్యక్తి, ఎలా షార్ట్ టెంపరా? షార్ట్ టెంపర్ ఉండదు నాకు అసలుకి, చాలా ఓపిక. ఓకే, చాలా ఓపిక. పర్సనల్గా నాతో క్లోజ్గా ఉండేవాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది, నేను చాలా పేషెంట్గా ఉంటా, చాలా దురుపుకి వెళ్ళిపోతా ఎవరేమన్నా. నాకు తెలుసులే కానీ మీకు తెలుసు కదా, అసలు కోపం రాదు నాకు. అంటే వృత్తి వేరు, నా వృత్తి వేరు. సొసైటీ కన్సర్న్తో నేను షోస్ చేసినప్పుడు, సోషల్ కాజ్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు దాన్ని విభేదిస్తూ అది వాళ్ళ హక్కుగా మాట్లాడే రాజకీయ నాయకులైనా ఇక ఎవరైనా కానీ మాట్లాడితే నేను దాన్ని కౌంటర్ చేస్తా, అది నా వృత్తి. ఓకే,
బట్ నా పర్సనల్ లైఫ్లో నేను అంత దూరవాసల్లో ఉంటాను, మూర్ఖుడుగా ఉంటాను, దుర్మార్గం ఉంటాను అని ఎవరు అనరు. ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్టులు కామన్, అంటే మీరు అన్నట్టుగానే ఒక ఛానల్ నుంచి ఒక ఛానల్కి మారుతుంటాం. మీరు ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్ కదా, ఇన్ కేస్ రేపు టీవీ ఫైవ్ నుంచి ఇంకో ఛానల్కి వెళ్తారు, అక్కడ మీకన్నా ముందు నుంచి ఎప్పటి నుంచో ఉండుంటారు కదా, వాళ్ళతో విభేదాలు అనేది చాలా సర్వసాధారణం. అంటే మీకని చెప్పట్లా, మామూలుగా కామన్ ఈ ఫీల్డ్. అంటే ఇప్పుడు నేను టీవీ నాది నాది పై చెయ్యి, నాది పై చెయ్యి అనేది ఎక్కడైనా ఉంటుంది కదా సీనియర్. నాకు అసలు అలా మీకు ఎప్పుడు ఏ జర్నలిస్ట్తో ఎటువంటి విభేదాలు రాలేదా? నేను టీవీ ఫైవ్కి వచ్చేసరికి చాలా సీనియర్. టీవీ ఫైవ్లో ఒక జర్నలిస్ట్తో మీకు విభేదాలు రాలేదు? ఎవరితో రాలేదు? వేరే ఛానల్ నుంచి వచ్చిన జర్నలిస్ట్తో నాకు ఎవరితో విభేదాలు రాలేదు, రావు కూడా. అది బయట ప్రచారం జరగచ్చు సోషల్ మీడియాలో ఏదైనా. మీరు నాతో ఎవరికో విభేదాలు వచ్చాయని మీరు అంటున్నారు కదా, ఆ వ్యక్తిని అడగండి మూర్తి వాళ్ళు వచ్చాయని. కాదు, రావు. మీ పేరు మాత్రమే వాడతారు అయితే? వాడుకోవచ్చు. ఎవరెవరో ఏందో చెప్తే నాకు తెలియదండి. నేనైతే నేను పనిచేసిన ఫైవ్ ఛానల్స్లో ఎవరితో విభేదాలు పడను. ఎందుకంటే నేనేంటనేది 9 గంటలకు టీవీలో చూస్తే తెలుస్తుంది నా పని ఏంటనేది. నా పని ఏంటి, నేను ఎలా పనిచేస్తాననేది మేనేజ్మెంట్కి తెలుసు, నాకు తెలుస్తుంది. నేను ఎవరితో ఎందుకు గొడవపడాలి? ఒకళ్ళ వల్ల నాకు ఇన్సెక్యూరిటీ లేదు, నా వల్ల ఒకరికి ఇన్సెక్యూరిటీ ఉండదు. అది నా పాలసీ దేవ్ అన్నించి కూడా. నాకు అసలు అలా వేరే వాళ్ళ లైఫ్లోకి అసలు అవసరం లేదు. వేలు పెట్టరు. నేను ఒకళ్ళ లైఫ్లో వేలు పెట్టను, నా లైఫ్లో ఎవరు వేలు పెట్టరు. పెట్టాలని చూస్తే అంటే నాకు ఇప్పుడు బయట మీరు చెప్తున్నారు కదా దుర్మార్గుడు, దుష్టుడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, కోపిస్తే ఎవరు తెగిస్తారు? ఆ ఇమేజ్ ఉంది కదా, కాబట్టి ఎవరు తెగించరు. ఆ సందర్భం రాలేదు. లేకపోయినా ఇమేజ్ వచ్చిందంట. ఉంది కదా, అది నేను తెచ్చిపెట్టుకున్నది కాదు. ఓకే, అది వచ్చింది. నిజమే వీడు ఇలాంటాడేమో నా దగ్గరికి ఎవడు రాడు. ఓకే, యాక్చువల్ వచ్చినా నేను పక్క వెళ్ళిపోతా. ఇప్పుడు ఇది సీక్రెట్, ఇక ప్రపంచం అందరూ నా జీవితంలోకి వస్తారేమో. ఇప్పటివరకు ఆ సందర్భం రాలేదు సార్. నేను ఎవరి లైఫ్లోకి వెళ్ళను, ఎవరి ఉద్యోగంలో నేను ఇబ్బంది పెట్టను. డైరెక్ట్గా మేనేజ్మెంట్తో నాకు, ఈవెన్ ఈనాడు ఈటీవీలో ఉన్నప్పుడు కూడా చైర్మన్ గారికి నాకు, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్తో నాకు ఇష్యూస్ లేవు. చాలా ఉంటాయి, చాలా మందికి ఉంటాయి ఇష్యూస్. చాలా మంది జాబ్ రిజైన్ చేయడం, కంప్లైంట్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. నా మీద అది లేదు. నా మీద ఏమని కంప్లైంట్ చేస్తారు, ఏమని ప్రూవ్ చేస్తారు? ఓకే, నేను ఎందుకు భయపడాలి? వాళ్ళకి నచ్చలేదు, థ్యాంక్స్. ఓకే, ఇలాగే ఉంటుంది నా పాలసీ. సో టీవీ ఫైవ్లో నేను విన్నారా? మీరు విన్నారా? ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నా. చేస్తా. మీరు విన్నారా ఇది వచ్చి? మా చైర్మన్ నన్ను కోఆపరేట్ చేసి సినిమాకి కోఆపరేట్ చేశారు. ఇంకేం కావాలి నాకు? సో మీడియా హౌస్లకు అతీతంగా చెప్పండి, ఫస్ట్ పనిచేసిన ఈటీవీ సంస్థ, రామోజీరావు గారి దగ్గర నుంచి నేర్చుకున్న అంశం అంటే ఏమని? చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి, చాలా నేర్చుకున్నా. నిబద్ధత నేర్చుకున్నా, కమిట్మెంట్ నేర్చుకున్నా, ఎంత కష్టమైన దాన్ని పర్సూ చేయాల్సిన పరిస్థితి నేర్చుకున్నా, డిసిప్లిన్ నేర్చుకున్నా, డెడికేషన్ నేర్చుకున్నా, చాలా నేర్చుకున్నా సార్. అందరి దగ్గర నేను అన్నీ నేర్చుకున్నా. ఆయన ఏదన్నా మంచి పని చేస్తే ఫోన్ చేసి కూడా అప్రిషియేషన్ చేస్తారు? నన్ను అప్రిషియేట్ చేశారు ఫోన్లోనే. ఫోన్లో నన్ను చాలాసార్లు అప్రిషియేట్ చేశారు. కొన్ని అసైన్మెంట్ డైరెక్ట్గా నాకు ఆయన ఇచ్చారు, నాకు అవార్డులు ఇచ్చారు, రివార్డ్స్ ఇచ్చారు. వ్యక్తిగతంగా నన్ను చాలా దగ్గర తీసుకుని అభినందించారు. ఓకే, చాలా ఉంటాయండి. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కే గారు, ఆర్కే గారితో 10 ఏళ్ళు ఉన్నా. పర్సనల్గా నాకు చాలా అటాచ్మెంట్, ఆయనకి నేనంటే చాలా ఇష్టం. అసలు పిచ్చోడు నువ్వు, పైసా కూడబెట్టుకోలేదు, ఫ్యూచర్లో ఎలా ఉంటావు, ఇల్లు ఉందా లేదా నీకంటే లేదన్న, పిచ్చోడ్లాగా ఉన్నావు నువ్వు అని ఒక బిల్డర్ని పిలిచి ఆయనే ఇతనికి ఒక ఫ్లాట్ ఇయ్యి, ఎంత అవుతుంది, ఇతనికి వచ్చే జీతం ఎంత, బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది, బ్యాంకర్ని పిలిచి బ్యాంక్ లోన్ అరేంజ్ చేసి ఈఎంఐ కట్టుకునేలాగా అక్కడ ఫ్లాట్ తీసుకోమని ఆ బిల్డర్ని పిలిపించి అరేంజ్ చేసింది ఆర్కే గారు. ఓకే, అంటే డబ్బులు నేను ఇచ్చాను, ఈఎంఐ కట్టుకుంటున్నాను, బట్ ఒక ఒక ఫాదర్లీ టోన్తో ఏదో కంపు ఉండాలి కదా, నీ బతుకు నువ్వు అక్కడ ఏడవాలి కదా. ఒక కంపని ఏడిస్తే ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఎవడైనా కొట్టినా కానీ నీ గదిలో నువ్వు పడి ఉంటావు, ఎందుకు ఎన్నేళ్ళు వచ్చినాయి ఏంటని చెప్పి ఆయనే బిల్డర్ని పిలిచి ఫ్లాట్ మాట్లాడి ఎంత అవుతుంది ఇంత అవుతుంది, సో భయంకరమైన లాభాలు వేసుకోకు, మినిమం లాభం వేసుకో మా వాడికి. ఓకే అని చెప్పి ఆయనే నాకు ఫ్లాట్ మాట్లాడారు. నేను ఈఎంఐ కట్టుకుంటాను. మన ఇంటి పక్కన అదే నాది, అదే నేను ఉండేది. ఓ, ఆ బిల్డర్ని ఆయనే మాట్లాడారు, ఆఫీస్కి పిలిచి మాట్లాడారు. ఓకే, బిల్డర్ని మాట్లాడి ఫ్లాట్ ఎంత, ఎన్ని గజాలు, ఎంతకి ఇస్తున్నావు, ఎంత లాభం వేసుకుంటున్నావు, మా వాడికి ఎక్కువ లాభం వేసుకోకుండా ఎంతకి ఇవ్వగలవు అని మాట్లాడి రిజిస్ట్రేషన్ ఎంత అవుద్దని అడిగారు. ఎంతో చెప్పాడు, రిజిస్ట్రేషన్ డబ్బులు ఆయన ఇచ్చారు. ఓకే, సో నేను ఏ పొలిటీషియన్ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇల్లు కొనుక్కోవడం లేవు, మేనేజ్మెంట్ ఇస్తే తీసుకుంటా. ఓకే, నా జీతం లేదు
అవార్డు రివార్డు. గ్రేట్. మా సుమన్ గారు కూడా ఇస్తుంటారు అట్లానే అందరికి. గ్రేట్ గ్రేట్. నేను చూసాను మొన్న ఏదో మీ దాంట్లో అందరికి ఇచ్చారు. గ్రేట్ మేనేజ్మెంట్ అలా ఉండాలి. సో ఎన్టీవీ చౌదరి గారు బాగున్నారు. ఆయనతో ఛానల్ లాంచింగ్ ముందు నన్ను పిలిచారు. ఓకే. నేను ఈటీవీలో కంఫర్ట్గా ఉన్నా, కామన్ ఫ్రెండ్ ద్వారా పిలిపించారు, ఛానల్ పెట్టాలని అనుకుంటున్నా అన్నారు. ఛానల్ ఆలోచన చెప్పారు, ఎలా ఉండాలి ఏంటి డిజైన్ చేసాం. ఆ కేబీఆర్ పార్క్లో రోజు రాత్రి 2 గంటల వరకు నడిచేవాళ్ళం. సో అప్పటి వరకు ఉన్న ఈటీవీని టీవీ 9 కాదని మనం ఎందుకు చూడాలి, విశ్వసనీయత వేగం కాంబినేషన్ ఏం చేయాలి, అన్నీ లైవ్ ఇవ్వాలి, ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారం, ఇన్ని ఓబీవీఎన్లకు ఉండాలి, డైనమిక్ జర్నలిజం ఉండాలి, రిపోర్టింగ్ నెట్వర్క్ ఇలా ఉండాలి, స్టాఫ్ ఇలా ఉండాలి, ఈ ప్రోగ్రామింగ్ అన్నీ డిస్కస్ చేసాం చాలా కాలం. నాతో బాగుంటారు. సో ఆయనతో నాకేం ఇష్యూస్? బయటికి వచ్చిన అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా ఇప్పటికి టచ్లోనే ఉంటారు, బాగుంటారు నాతో. ఏదన్నా మంచి పని చేస్తే అప్రిషియేషన్ చేస్తారు, బాగుంటారు. నాతో ఎవరికి ఇష్యూస్ లేవు. నేను వేరే కారణాలతో బయటకు వచ్చిన వాళ్ళతో గొడవపడి రాను. టీవీ 5 అంటే మూర్తి, మూర్తి అంటే టీవీ 5 తిరగలేదు. చాలా కంఫర్ట్గా ఉన్నా. చైర్మన్ గారు నన్ను చాలా 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 ప్రేమగా చూసుకున్నారు. ఎవడైనా ఒక ప్రైమ్ టైమ్ హోస్ట్ సినిమాలు చేసుకుంటా అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆయన దగ్గరుండి లాంచ్ చేయించారు, అన్ని రకాలకు సపోర్ట్ చేశారు, సినిమా చేయమన్నారు, కోఆపరేట్ చేస్తున్నారు, చాలా సహకారం చేస్తున్నారు. సో 25th రిలీజ్ కాబట్టి యా ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా లేకపోతే ప్రజలకి ఈ సినిమా ద్వారా? మెసేజ్ ఏం లేదు, మంచి సినిమా, గుడ్ ఎంటర్టైన్మెంట్. అండర్ కరెంట్గా ప్రజల బాధ్యతలు ఏంటి, ఓటు విలువ ఏంటి, ఎలక్టరేట్ ఎలా రెస్పాండ్ అవ్వాలి. సో పొలిటీషియన్స్ కానీ పొలిటికల్ సిస్టమ్ కానీ పార్టీస్ కానీ ఎట్లుంటాయి. ఓకే. సో ఓటు వేయకపోతే జరిగే నీకు నష్టం ఏంటనేది అండర్ కరెంట్గా ఉంటుంది. బట్ నీతో ఏం చెప్పను నేను, సినిమాలో ఫుల్ ఫిక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఈ సినిమా తర్వాత మూర్తి గారు డేట్స్ దొరకవండి, కష్టం ప్రొడ్యూసర్స్. సో పట్టుకోండి ఆయన్ని, ఆయన పట్టుకోవాలంటే నన్ను పట్టుకోండి కావాలంటే. ఆయనకు డబ్బులు అంటే పెద్దగా ఇష్టం ఉండదండి, చెక్కులు నాకు ఇవ్వండి, డేట్లు నేను ఇప్పిస్తా. సో నిజంగా మూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ నీకు ఇస్తాను, నీతో చేస్తాను నేను అని చెప్పారు, వచ్చి కూర్చున్నారు, చేశారు, చాలా విశేషాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూ చూస్తారు అన్నమాట. అసలు ఏం చెప్పాడో చూద్దాం, అసలు రోషన్ ఏం చెప్పించాడో చూద్దాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విషయంలో ప్రతినిధి 2, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.